స్వర్గలోక వారసులు సంపన్నుల సామాన్యుల దీనులు నిర్వహించే గొప్ప సభలు ధనం ఐశ్వర్యం ఘనత ఇవన్నీ మనిషి తన జీవితాంతం తప్పక కోరుకునే వరాలు 60 70 ఏళ్ల అల్ప జీవిత కాలం కలిగిన మనిషి దేనిని కోరుకోవాలో దేనిని ద్వేషించాలో తెలియని అమాయకత్వంతో ఒక భయంకరమైన ఉచ్చులో చిక్కుకున్నాడు ఇది ఏ మాత్రం సందేహం లేని పచ్చి నిజం భూమి మీద సకల సౌకర్యాలు కోరుకుని వాటిని అనుభవిస్తున్న మనిషి చనిపోయాక స్వర్గంలో కూడా వాటినే అనుభవించాలనే అవివేకంతో దైవ జ్ఞాన శూన్యుడిగా బ్రతుకుతున్నాడు సుమారు 2000 సంవత్సరాల క్రితం అతి సామాన్యుడిగా వచ్చిన యేసుక్రీస్తు శ్రీమంతుడిగా స్వర్గాన్ని చేరుకుని తన మార్గంలో నడిచిన వారికి దేవుని రాజ్య వారసులుగా బ్రతికే అవకాశం కల్పిస్తున్నాడు దృష్టిని వారసులెవరో దేవుని రాజ్య సంబంధులెవరో తెలుసుకుని నిజ నిర్ధారణకు వచ్చి మీ బ్రతుకు విధానాన్ని సత్య సంబంధమైనదిగా మార్చుకొనుటకు తరిలి రండి స్వర్గలోక వారసులు సంపన్నుల సామాన్యుల అనే దీనులు నిర్వహిస్తున్న గొప్ప సభలు ఇందు ముఖ్య వాక్యోపదేశకులు బ్రదర్ జే మణికుమార్ గారు సన్ ఆఫ్ గాడ్ క్రైస్ట్ చర్చ్ సామర్లకోట తేదీలు 2015 అక్టోబర్ 21 22 23 తేదీలలో అనగా బుధ గురు శుక్రవారములు సమయం ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి స్థలం గవర్నమెంట్ హైస్కూల్ గ్రౌండ్స్ జగ్గంపేట తూర్పు గోదావరి జిల్లా భారీ తెరలపై వాస్తవాలను తిలకించండి ప్రేమతో మిమ్మును ఆహ్వానించువారు క్రైస్ట్ చర్చ్ విద్యార్థిని విద్యార్థులు ఈ సభలకు మీరందరూ ఆహ్వానితులే వివరములకు 9010094566 99515 72713 పరలోకమందున్న మా తండ్రి గడిచిన రోజు మీరున్న లోకానికి వారసులెవరో సంపన్న వర్గం మీ చెంతకు చేరుతుందో సామాన్య వర్గం మీ లోకాన్ని స్వతంత్రించుకుంటుందో మొదటి భాగంగా కొన్ని సంగతులు మాకు వివరించారు వచ్చిన వారు విన్నవారు నేర్చుకుని మరలా ఈరోజు ఆశతో మీ మాటలు వినుటకు సిద్ధపడ్డారు రెండవ రోజుగా మాకు తెలియవలసిన అమూల్యమైన సంగతులు మాకు దయచేయండి చక్కని వాతావరణం అనుగ్రహించినందుకు మీ కుమారుడైన క్రీస్తును గూర్చిన సువాసనను ప్రతి ప్రదేశంలో వ్యాపింపచేయుటకు మీరు ఇచ్చిన ఆధిక్యతను బట్టి దీనులమైన మేమందరం మీ పాదపద్మములకు వందనములు చెల్లిస్తూ వాక్యులోనికి వెళ్ళుచుండగా మీ సహాయము చేత పరలోకములో నుండి మీ స్వరమును మాకు అనుగ్రహించమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి ద్వారా ఈ ప్రార్థన పరలోకములో ఉన్న మీ సన్నిధికి చేరుస్తున్నాము తండ్రి ఆమెన్ స్వర్గలోకం ఈరోజు భూమి మీద ప్రతి మనిషికి కావలసినది కోరుకునేది అందరూ అపేక్షించేది తమ జీవిత చరమాంకంలో చివరి రోజుల్లో ప్రతి వృద్ధురాలు చనిపోయిన తర్వాత నేను స్వర్గానికి వెళ్ళాలి అనుకుంటారు బాల్యంలో లేని ఆ కోరిక యవ్వనంలో లేని ఆ కోరిక యుక్త వయస్సులో లేని ఆ కోరిక వృద్ధాప్యంలో చాలామందికి వస్తుంది అందుకే చాలామంది వృద్ధులను ముసలి వాళ్ళను మనం చూసినప్పుడు వారు దయార్థ హృదయంతో ఉంటారు దానికి కారణమేంటో తెలుసా జీవితంలో ఇప్పటి వరకు నేను ఎన్నో పాపాలు చేశాను ఎన్నో నీచమైన కార్యక్రమాలు చేశాను ఇకనైనా కొన్ని దాన ధర్మాలు చేసి నా బ్రతుకును సరిదిద్దుకొని నేను స్వర్గాన్ని సాధించాలి పరలోకానికి వెళ్ళాలి అనుకుంటారు
ఈ సమాజంలో ఉన్న నానుడి ఈ సమాజానికి ఉన్న ఒక లక్షణం అని చెప్పాలి. చిన్ననాటి నుండి వృద్ధాప్యం వరకు రాని ఈ కోరిక వృద్ధాప్యంలో కలుగుతుంది. స్వర్గాన్ని సాధించాలని, స్వర్గలోకానికి వారసులు కావాలని వారిలో ఒక స్వార్థం ఉందన్నమాట. వృద్ధాప్యానికి వచ్చిన వారిలో ఒక స్వార్థం ఉంది. నా జీవితకాలంలో ఇప్పుడైనా నేను కొన్ని మంచి పనులు చేస్తే దేవుడు అన్నవాడు నాకు మంచి లోకాన్ని, స్వర్గాన్ని, పరలోకాన్ని ఇస్తాడు అనే స్వార్థం వారిలో ఉంది. ఊరకనే వారు మంచి పనులు చేయటం లేదు, ఊరకనే వారు దాన ధర్మాలు చేయటం లేదు, ఊరకనే వారు దయార్థ హృదయాన్ని కలిగి ఉండటం లేదు. అందులోనూ స్వార్థం ఉంది. అందుకే ప్రియమైన వారులరా, దేవుని వాక్యం దగ్గరకు మనం వస్తే సమాజంలో ప్రతి ఒక్కరికి మనం బుద్ధి చెప్పగలం, సమాధానం చెప్పగలం. ప్రతి మనిషి జీవితాన్ని బైబిల్లో మనం చూడాలి. వృద్ధుడు ఎలా అందుకు ఎలా ఉంటున్నాడు, ఒక యుక్త వయసు కలిగిన వాడు ఎందుకు ఎలా ఉంటున్నాడు, బాల్యంలో ఉన్నవారు ఎందుకు ఇలా బ్రతుకుతున్నారో ప్రతి ఒక్కరి జీవిత చరిత్రను మనం బైబిల్లో చూడొచ్చు. కానీ దేవుడు మాత్రం ప్రతి మనిషి పుట్టిన దగ్గర నుంచి స్వర్గలోక సాధన కోసం పరితపించాలి అని తన గ్రంథంలో రాయించాడు. వృద్ధాప్యంలో కాదు, యుక్త వయస్సులో కానే కాదు, బాల్యము నుండి అన్నాడు దేవుడు. బాల్యము నుండి బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పించము. ఏంటనుకున్నారు ఆ త్రోవ? పిల్లలు పుట్టిన తర్వాత తల్లిదండ్రులు అడుగులు వేయించాలనుకుంటారు, లేకపోతే నా కుమారుడు నా కుమార్తె నడవలేడేమో, కనుక వెంటనే నేను 3 చక్రాల బండి కొనాలి, చేయి పట్టుకుని నడిపించాలి, ఏదో ఒక ఊతనిచ్చి వారికి నడక నేర్పాలి. మీరు నడక నేర్పకపోయినా మీరు మీ కుమారుని లేక కుమార్తె దగ్గర నుంచి నడకను కోరుకోకపోయినా వారు నడుస్తారు. వారి వయసు రాగానే వారు నడవడం ప్రారంభిస్తారు. దేవుడు వారికి ఇంద్రియాలలో ఆ లక్షణాన్ని పెట్టాడు. మాట్లాడే లక్షణం, నడిచే లక్షణం, ప్రతిదానిని అర్థం చేసుకునే లక్షణం ప్రతి మనిషికి దేవుడు తల్లి గర్భంలో ఇస్తున్నాడు. కానీ వారి కాలానికి తగ్గట్టుగా దొస్తుంది. 1 సంవత్సరం కాలం పట్టచ్చు, 1 సంవత్సరం 6 నెలలు పట్టచ్చు, 2 సంవత్సరాల కాలం పట్టచ్చు, 3 ఏళ్ల కాలం పట్టచ్చు. తల్లిదండ్రులు ఉండబట్టలేక ముందే నా కుమారునికి నడక వచ్చేయాలి, ముందే నా కుమారుడికి మాట వచ్చేయాలి, ముందే నా కుమారుడు అన్నీ అర్థం చేసుకోవాలి, ఇలా తొందరపడుతుంటారు. దేని గురించి తొందరపడాలి? వాటంతటవే సహజ సిద్ధంగా వచ్చే వాటి కోసం తొందరపడాలా? ఈ ప్రపంచంలో ఎవరూ సాధించలేని దానికోసం తొందరపడాలా? నీ కుమారుడికి మంచి త్రోవను చూపించాలి నీవు, నీ కుమార్తెకు మంచి జ్ఞానాన్ని నేర్పించాలి నీవు. అది ఈ సమాజంలో లేదు, అది ఈ లోకంలో ఎవరూ నేర్పించటం లేదు. పాఠశాలలో నేర్పిస్తున్నారా? కళాశాలలో నేర్పిస్తున్నారా? విశ్వవిద్యాలయాల్లో నేర్పిస్తున్నారా? అంత ప్రకృతి సంబంధమైన జ్ఞానం, ప్రకృతి సంబంధమైన విద్య. మహోన్నతిని విద్య ఈ లోకంలో లేదు. తల్లిదండ్రులకు దేవుడు పిల్లలను ఎందుకు అప్పగించాడంటే బాల్య దశలో వారికి దేవుని జ్ఞానం నేర్పించాలి. వారు పెద్దవారైనప్పుడు ఆ దేవుని వాక్యం నుండి, మార్గం నుండి, ఆ మాటల నుండి వారు తప్పిపోరు, తొలగిపోరు. స్వర్గలోక సాధన గురించి ఈరోజు ఏ మనిషికి తెలియదు. పరలోక ప్రవేశం, మరణించిన తరువాత ఆ సమాధిని చూసి, శవాన్ని చూసి ఇక్కడ అందరూ తప్పుడు మాటలు చెబుతుంటారు. స్వర్గస్థులైరి అని అప్పుడప్పుడు మనం దినపత్రికలో చూస్తుంటాం. స్వర్గస్థులైరా, ఎవరు చెప్పారు నీకు? నీవు ప్రింట్ చేసిన ఫోటోలో ఉన్న వ్యక్తి, దండ వేసిన వ్యక్తి, ఫ్రేము కట్టిన వ్యక్తి స్వర్గస్థులయ్యారని నీకెవడు చెప్పాడు?
స్వర్గాన్ని చూసావా నువ్వు? లేక తండ్రి అయిన దేవుడు నీకు దర్శనంలో చెప్పాడా? ఎలా తెలుసు నీకు? ఎంత అవివేకులు చూడండి, మరణించిరి అంటే బాగుంటుంది, స్వర్గస్థులైరి, పరలోక ప్రవేశం, మహిమ ప్రవేశం, ఏంటి మాటలు? బుద్ధిగా జ్ఞానం లేనివారు ఈరోజు దేవుని వాక్యం నేర్చుకున్నవారుగా చలామణి అవుతున్న వారిలో కూడా చాలామందికి దేవుని జ్ఞానం మీద పట్టులేదు. స్వర్గం అంటే అంత సులువు అనుకుంటున్నారా? పరలోకం అంటే అంత తేలిక అనుకుంటున్నారా? కానీ కాదు, చాలా కష్టమైనది అది. నన్ను అడిగితే ఈరోజు భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి అసాధ్యమైనది అని చెప్పాలి, ఒక రకంగా ఇంపాసిబుల్ అని చెప్పాలి, ఐడియల్ కండిషన్ అని చెప్పాలి. దానిని సాధించగలిగిన మనిషి అంటే ఆ మనిషి మహాత్ముడు, ఆ మనిషి దైవకుమారుడు. ఈరోజు ప్రపంచంలో అలాంటి వారు, మన సమాజంలో అలాంటి మనుషులు లేరనే చెప్పాలి. ఏంటండి స్వర్గం అంటే, ఏంటండి పరలోకం అంటే, ఏమనుకున్నారండి పరలోకాన్ని గురించి? 5 ఏళ్ళ పదవీ కాలం కాదది, ఒక జీవిత కాల సుఖం కాదది, నిత్యత్వం, అమరత్వం. దేవుని లోకంలో దేవునితో పాటు దేవుని కుమారునిగా బ్రతికే లోకం అది, నాశనం లేని ఈ ఆత్మ నిరంతరము ఉండే లోకం అది. అంత సులువుగా ఇచ్చేస్తాడా? అంత సులువుగా కట్టబెడతాడా? ఎప్పుడు? అందుకే మనుషులు ఒక పక్క భ్రమపడుతున్నారు, నేను పరలోకం వెళ్ళిపోతాను, నేను స్వర్గస్థుణ్ణి అయిపోతాను, ఏదో కొన్ని దాన ధర్మాలు చేస్తే, లేక కొన్ని మంచి పనులు చేస్తే, లేక ఒక సంఘంలో నేను కూర్చుంటే, లేక కొన్ని మాటలు నేను వింటే, దేవుని మాటలు, లేక ఒక ప్రార్థన చేసుకుంటే నేను పరలోకానికి వెళ్ళిపోతాను అనే భ్రమలో ఉన్నారు. అప్పుడు దేవుడు తన కుమారుని పంపించాడు. ఇశ్రాయేలీయులైన వారు, అనిజనులైన వారు చాలామంది పరలోకం వచ్చేస్తాం అనుకునే భ్రమలో ఉన్నారు. నా కుమారుడా యేసుక్రీస్తు, నీవు భూమి మీదకి వెళ్ళాలి, మనుషుల దగ్గరకు నువ్వు వెళ్ళాలి, కాలం పరిపూర్ణమైంది, నీవు వెళ్ళాలి, నీవు స్త్రీయందు పుట్టాలి. వెళ్ళిన నీవు ఏం చెప్పాలో తెలుసా? దేవుని రాజ్యమును గూర్చి చెప్పాలి. అంతకుముందు చాలామంది ప్రవక్తలు వచ్చారు, అంతకుముందు వారి చేతుల్లో ధర్మశాస్త్రం ఉంది, అంతకుముందు ఎంతోమంది యాజకులుగా, నీతిమంతులుగా కనిపించారు. అయినా ఇశ్రాయేలీలకు, ఇశ్రాయేలీలు కాని వారికి దేవుని రాజ్యం, దేవుని లోకం, పరలోకం, స్వర్గం, దానిని గురించి తెలియలేదు. అందుకే యేసుక్రీస్తును భూమి మీదకి పంపిస్తున్న తండ్రి, నీవు వెళ్ళవలసిన ఉద్దేశం ఏంటంటే దేవుని రాజ్యాన్ని గురించి నీవు ప్రకటించాలి. అందుకే యేసుక్రీస్తు కూడా చాలా సందర్భాలలో పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అన్నాడు. అంటే నేను వచ్చాను గనక, పరలోకంలో నుంచి తండ్రి కుమారునిగా నేను వచ్చాను గనక, ఇక మీకు పరలోక రాజ్య ప్రవేశం గురించి అర్థమైపోతుంది. నేను వచ్చేసాను మీ దగ్గరికి, మునుపటి యాజకుల వలె, మునుపటి ప్రవక్తల వలె, మునుపటి నీతిమంతుల వలె పరలోకానికి మిమ్మును నేను దూరం చేస్తున్నట్టుగా ఉండను. పరలోకానికి వెళ్ళాలంటే ఏం చెయ్యాలో నేనే చెప్పాలి, పరలోకానికి వెళ్ళాలంటే ఏం చెయ్యాలో నేనే చెప్పాలి. అందుకే యేసుక్రీస్తు వచ్చాడు. పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, దేవుని రాజ్యం మీ మధ్యనే ఉన్నది, మీరు దానిని వెదకాలి, మీరు దానిని స్వతంత్రించుకోవాలి, దాని మెలకువలు మీకు చెబుతానన్నాడు యేసుక్రీస్తు, దాని పట్టు మీకు చెబుతానన్నాడు యేసుక్రీస్తు. చూద్దాం ఒక మాట, యోహాను సువార్త 3వ అధ్యాయం చూడండి ఒక్కసారి, 13వ వచనం చూడండి. పరలోకములో నుండి దిగి వచ్చిన వాడే, అంతకు మునుపు ఎవరూ పరలోకములో నుండి దిగి రాలేదు. మోషే, దావీదు, అబ్రహాము, నోవహు, చాలామంది నీతిమంతులు భూమి మీద పుట్టారు. యేసుకు ముందు బాప్తిస్మం ఇచ్చి యోహాను వరకు ఎందరో ప్రవక్తలు పుట్టారు. మరి యేసేమంటున్నాడు చూడండి, ఆయన గురించి ఏం మాట్లాడుతున్నాడు చూడండి, ఆయన పరలోకములో నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడును
లేడు. ఎలా తెలుసు మీకు స్వర్గస్థులేరి అని? పరలోకానికి ఎక్కిపోయిన వాడు ఎవరూ లేడు ఇప్పటి వరకు. పరలోకాన్ని అనుభవించిన ఒక నరమాత్రుడు ఇప్పటి వరకు ఎవడు లేడు. సమాజం మనల్ని మోసగించింది, సమాజం మనల్ని మోసగించింది, ఎన్నో కట్టుకథలు చెప్పింది. చనిపోయిన నీతిమంతులందరూ పరలోకానికి వెళ్ళిపోయారు, పరలోకంలోనే ఉన్నారు. మన బామ్మ మన తాతయ్య అందరూ పరలోకంలోనే ఉన్నారు, స్వర్గానికి వెళ్ళిపోయారు అని తప్పుడు మాటలు చెప్పింది. దేవుని గ్రంథాన్ని మనం ఆలోచిస్తే పరలోకమునకు ఇప్పటి వరకు ఎక్కిపోయిన వాడు ఎవడు లేడు. ఎవరున్నారు? ఒక్క యేసుక్రీస్తే. ఆయనకే తెలుసు పరలోకం ఎలా ఉంటుందో, పరలోక మార్గం ఎలా ఉంటుందో. భూమి మీద ఉన్నవారికి తెలియదు. వీరు నీతిమంతులుగా యాజకులుగా ప్రవక్తలుగా వచ్చిన వారు కొద్దిగా చెప్పారు పరలోకాన్ని గురించి, పూర్తిగా చెప్పలేదు. అందుకే ఇశ్రాయేలీయులలో చాలామంది తొలగిపోయారు. ఇశ్రాయేలీయులు కాని వారిలో కూడా చాలామంది పరలోకానికి దూరం అయిపోయారు. ఇప్పుడు మనం ఉన్న కాలం ఏంటో తెలుసా? యాజకులు ఉన్న కాలం కాదు, ప్రవక్తలు ఉన్న కాలం కాదు, ఇశ్రాయేలీయుల కాలం కాదు ఇది. యేసుక్రీస్తు వచ్చి వెళ్ళిపోయి సుమారు 2000 సంవత్సరాలు గతించిపోయిన తర్వాత ఉన్న కాలంలో మనం ఉన్నాం. ఇప్పుడు మనకు ఎంత చక్కగా అర్థం అవ్వాలి చెప్పండి దేవుని వాక్యం. ఇప్పుడు మనకు పరలోక ప్రవేశం, పరలోక మార్గం ఎంత చక్కగా తెలియాలి చెప్పండి. అయినా తెలియలేదు. దుష్టుడండి అపవాది. వాడు ఎవరికి తెలియనివ్వడు, వాడు ఎవరిని వెళ్ళనివ్వడు. అందరినీ అడ్డగించటమే వాడి పని. వాడున్న లోకానికి తీసుకుని వెళ్ళిపోతాడు, ఆ మృతులు లోకానికి ఈడ్చుకుని వెళ్ళిపోతున్నాడు. నయానో భయానో అందరిని తీసుకుని వెళ్ళిపోతున్నాడు. అందరికీ దేవుని వాక్యం తప్ప అన్నిటినీ చూపించాడు, అన్నిటినీ నేర్పించాడు. అందుకే ఈ 3 రోజుల సభలో మీకు పరలోకాన్ని దగ్గర చేయాలి. స్వర్గలోక వారసత్వం, స్వర్గలోక నాయకత్వం, స్వర్గలోక ప్రవేశం మీకు చెప్పాలి అనుకున్నాను. పరలోకములో ఉండు ఆ మనుష్య కుమారుడు తప్ప ఆ పరలోకపు రహస్యాలు ఎవ్వరూ చెప్పలేరు అని వ్రాయబడింది. ఆయన చెప్పిన ఒక రహస్యం మీకు చూపిస్తాను. పరలోకం వెళ్ళటం ఎంత కష్టం ఆయన చెబుతున్నాడు. పరలోకాన్ని గురించి మనకు అర్థం కావాలి. ఆ లోకం ఎలాంటిదో, ఆ లోక మార్గం ఎలాంటిదో మీకు తెలియాలి. పరలోకం లూకా సువార్త 13:23 ఒకడు ప్రభువుని అడుగుతున్నాడు, పరలోకరాజ్య మర్మములు, పరలోకరాజ్య ప్రవేశం ఈయన మాత్రమే చెప్పగలడు కదా. అందుకే ప్రభువు దగ్గరకు వచ్చి అందరిలా నాకున్న రోగాలు తీర్చు అని అడగకుండా ఒక న్యాయమైన ప్రశ్న అడుగుతున్నాడు. ఏమంటే అందరికీ రోగాలు ఉంటాయి, అందరికీ కోరికలు ఉంటాయి, మరి ఇతడు ఎందుకండి పరలోకం గురించి అడుగుతున్నాడు? న్యాయవంతుడు గనక అడిగే ప్రశ్నలో కూడా న్యాయం ఉంది చూడండి. ప్రభువుని ఏది అడగాలో అదే అడగాలండి, ప్రభువును ఏమడగాలో అదే అడగాలి. ఈ సభలకు మీరు రోగాలు తీర్చుకోవడానికి రాకండి. రోగాలు తీర్చుకోవాలనుకుంటే కాకినాడ బస్సు ఎక్కండి, ఆసుపత్రికి టికెట్ ఇవ్వనండి. జిల్లా కలెక్టర్ ఆఫీస్ దాటిన తర్వాత 1/2 కిలోమీటర్లో మీకు గవర్నమెంట్ ఆసుపత్రి వచ్చేస్తుంది, అక్కడ దిగిపోండి, లోపలికి వెళ్ళండి, ఓపీ టికెట్ రాయించుకోండి. 2 రూపాయలు ఇస్తే ఓపీ టికెట్ రాస్తారు. మీ జబ్బు ఏంటో చెప్పండి. ఆ తర్వాత మీరు ఎన్నో నెంబర్ రూముకు వెళ్ళాలో వారు చెబుతారు. ఆ రూమ్ నెంబర్ దగ్గరికి వెళ్ళి మీలాగే చాలామంది రోగులు లైన్లో నిలబడతారు, మీరు కూడా లైన్లో నిలబడండి, లోపలికి వెళ్ళండి, వైద్యం చేయించుకోండి, ఇంటికి రండి, తండ్రికి ప్రార్థన చేసుకోండి, ఆ వైద్యం ఫలించాలని అడగండి. యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళేటప్పుడు మాత్రం జాగ్రత్తగా వెళ్ళాలి. మీరు యేసును ఏం అడగాలో దానిని అడగాలి, అంతేనా? అంతే. మీ దగ్గరికి ప్రధానమంత్రి మోడీ గారు మీ ఇంటికి వచ్చారనుకోండి, ఏం అడుగుతారు మీరు? ఆయన ఇవ్వగలిగింది, ఆయన చేయగలిగింది, మీకు కావలసినది చాలా గొప్పదైనదని అడగాలి, అంతేగాని ఏమండి చిన్న చిన్నవి అడుగుతారా? నాకు ఒక షర్ట్ కొనిపెట్టివ్వండి, మా ఇంటికి సున్నం వేయించండి, మా ఇల్లు బాగు చేయించండి, ఇలాంటి చిన్న చిన్నవి అడుగుతారా? ప్రధానమంత్రి నన్ను కోరుకుని నా ఇంటికి వచ్చాడంటే అతనిని నేను ఒక గొప్ప కోరిక కోరుకోవాలనుకుంటారు. అతను చేయగలిగిన దానిని, అతని శక్తికి మించిన దానిని మీరు అడుగుతారు.
మీ కోరికను తీర్చడానికి అతడు ప్రయత్నం చేస్తాడు. యేసుక్రీస్తు పరలోక రాజ్య మర్మములు తెలియచేయడానికి వచ్చాడు భూమి మీదకి. అప్పటి వరకు ఎవరు చెప్పని ఆ మార్గాన్ని గురించి తెలియచేయటానికి వచ్చాడు యేసుక్రీస్తు. అందుకే ఒకడు ఏమడుగుతున్నాడు చూడండి, యేసు దగ్గరకు వచ్చి, ఒకడు ప్రభువా రక్షణ పొందువారు కొద్ది మందేనా అని ఆయనను అడుగగా, యేసుక్రీస్తు బోధనలు చూస్తే యేసుక్రీస్తు పరలోక రాజ్యపు మర్మములు గురించి మేము వింటున్నప్పుడు రక్షణ పొందేవారు పరలోకానికి ప్రవేశం పొందేవారు కొద్ది మందేనేమో అని సందేహం వస్తుంది తనకి. అందుకే ప్రభువుని అడుగుతున్నాడు, రక్షణ పొందువారు కొద్ది మందేనా, ఆ పరలోకాన్ని స్వతంత్రించుకునేవారు కొద్ది మందేనా, చాలా తక్కువ మందా. అప్పుడు ప్రభు ఏమి సమాధానం చెబుతున్నాడు చూడండి, పరలోకాన్ని గురించి ఆయనే చెప్పగలడు. ఆయన ఏం చెబుతున్నాడు చూడండి, ఆయన వారిని చూచి అందరూ స్వర్గస్థులైపోతారని చెప్పాడా? మీరు అనుకుంటున్నట్టుగా అందరూ పరలోకంలోనే ఉన్నారని చెప్పాడా? ఏం చెప్పాడు చూడండి, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. అంటే పరలోక రాజ్య ప్రవేశం అంత తేలికైనది కాదు, అంత సులువైనది కాదు, ఎవరికి పడితే వారికి దక్కేది కాదు, చచ్చిపోతే ప్రవేశం దొరికేది కాదు, మరణం కాదు పరలోక రాజ్య ప్రవేశానికి అర్హత, మరణం కాదు భూమి మీద మీ బ్రతుకు. మీరు ఆమోదింపబడాలి, మీరు దేవుని కుమారులుగా బ్రతకాలి, దైవత్వాన్ని మీరు కలిగి ఉండాలి. రక్షణ పొందువారు కొద్ది మందేనా అని ఆయన అడిగినప్పుడు ఆయన ఏమంటున్నాడో తెలుసా, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి అనేక మంది, భూమి మీద ఉన్న అనేక మంది. చెప్పానుగా మీకు, వృద్ధులైన ప్రతి ఒక్కరూ స్వర్గానికే వెళ్ళాలనుకుంటారు, పుట్టిన ప్రతి మనిషి స్వర్గానికి వెళ్ళాలని అనుకుంటాడు కానీ ప్రయత్నం చేయడు. అనేక మంది ప్రవేశింప చూతురు, ఏదో కొన్ని దాన ధర్మాలు చేస్తే స్వర్గానికి వెళ్ళిపోదాంలే అనుకుంటారు, ప్రవేశింప చూతురు. కానీ వారి వలన అవుతుందా? అవదు, వారి వలన కాదు. అందరికీ పరలోక ప్రవేశం అయితే వృద్ధులైన ప్రతి ఒక్కరూ, చనిపోయిన ప్రతి ఒక్కరూ, మరణించిన ప్రతి ఒక్కరూ, ఏదో కొద్దిగా దాన ధర్మాలు చేసిన ప్రతి ఒక్కరూ స్వర్గస్థులైపోతే యేసుక్రీస్తు రాక అవసరం లేదు, ఈ మహాసభల అవసరత లేదు, ఈ చలిలో మీరు ఇక్కడ కూర్చోవలసిన అవసరత లేదు. పరలోక ప్రవేశం చాలా కఠినమైనది, చాలా కఠినమైనది. అందుకే అనేకులు ప్రవేశింప చూతురు కానీ వారి వలన కాదన్నాడు. స్పెషలిస్ట్ చెప్పాడు ఈ మాట, మీరు నమ్మాలి, పరలోక రాజ్యపు స్పెషలిస్ట్ చెప్పాడు ఈ మాట, పరలోకంలో ఉండు యేసుక్రీస్తు చెప్పాడు ఈ మాట, పరలోకానికి ఎక్కిపోయి వచ్చిన యేసుక్రీస్తు చెప్పాడు ఈ మాట. మీరు నేను ఖచ్చితంగా ఈ మాటను నమ్మితేరాలి. అనేకులు ప్రవేశింప చూతురు వారి వలన కాదు. ఈరోజు స్వర్గలోకాన్ని సంపాదించటానికి, ప్రవేశించటానికి సంపన్నులైన వారందరూ ఎదురు చూస్తున్నారు. వారికి కలిగిన దానిలో కొంత దేవునికిచ్చి, వారికి ఉన్న దానిలో, వారు సంపాదించిన దానిలో కొంత భాగాన్ని దేవునికిచ్చి, మేము దేవుని సేవకులం, మేము దేవునికి అర్పణ ఇచ్చాం, మేము స్వర్గానికి వెళ్ళిపోతాం అని ఎంతోమంది భ్రమపడుతున్నారు. తెలుసు అసలు స్వర్గలోక సాధకులు ఎవరో తెలుసా? స్వర్గలోక ప్రవేశానికి అర్హులు ఎవరో తెలుసా? బైబిల్ చెప్పింది. ఈరోజు మనం మంచి అంశాన్ని ఆలోచించబోతున్నాం, చక్కనైన సంగతులు మనం పరిశీలించబోతున్నాం. పరలోక ప్రవేశానికి అడ్డుగా మారుతున్న ఒక భయంకరమైన శక్తిని గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ప్రియమైన వారలారా, దేవుని వాక్యం చాలా గొప్పది. 66 పుస్తకాలలో ఉన్న ఆయన మాటలు, అందులో ఉన్న జ్ఞానం మీకు అర్థమైపోతే, ఆయన మనసు మీకు తెలిసిపోతే పరలోక రాజ్య ప్రవేశం మీకు దక్కుతుంది, ఆ వారసత్వం మీకు దక్కుతుంది, ఆ లోకం మీ సొంతం అవుతుంది. గుండె నిబ్బరతతో మీరు ఉండొచ్చు, ఎప్పుడు మరణించినా నేను పరలోకానికి వెళ్ళిపోతాను, నేను బ్రతుకుట క్రీస్తు అయితే, దేవుని వాక్య ప్రకారం నేను బ్రతుకుతుంటే, దేవుని కుమారుడనుగా నేను బ్రతుకుతుంటే, ఏ క్షణం నన్ను మరణం సమీపించినా నేను ఆనందంతో నా తండ్రి ఉన్న లోకానికి వెళ్ళిపోతానని ధైర్యం మీకు ఉంటుంది. అందుకే ఈ పాఠం మీకు తెలియాలి, స్వర్గలోక ప్రవేశం.
మనుషులలో ఎంతో మందికి తెలియని ఈ రహస్యం మీకు ఈరోజు అర్థమవుతుంది, ఈరోజు మీకు తెలిసిపోతుంది. జాగ్రత్తగా వాక్యాన్ని పరిశోధించడానికి మీరు ప్రయత్నం చేయండి. ఈరోజు మనిషి భూమి మీద ఉన్న ప్రతిదాని కోరుకుంటున్నాడు, అందులో ముఖ్యంగా సంపద, ధనం, సకల సౌకర్యాలు. గత దినాన మీరు విన్నట్టుగా భూమి మీద మొట్టమొదట మనిషి ఆదామును, ఆ తరువాత హవ్వను సృష్టించిన దేవుడు వారిని ధనవంతులుగా చూశాడు, ప్రకృతి అంతా వారికి ధరదత్తం చేశాడు. కేవలం మంచి చెట్ల తెలివి నుంచి వృక్షఫలాన్ని మాత్రమే తినొద్దని చెప్పాడు, మిగిలిన ప్రకృతి అంతా మీదే అన్నాడు. వారు ధనవంతులు, సంపద కలిగిన వారు, భూమి మీద ఎవరు వారికి తీసిపోరు, అంత గొప్ప ధనవంతులు. అలాంటి వారే, అన్నీ అనుభవించడానికి అర్హత కలిగి ఉన్న వారే దేవుడు తినొద్దన్న ఆ వృక్షఫలం దగ్గరికి వెళ్ళారు. ఆ వృక్షఫలాన్ని మాత్రమే తిన్నారు, దేవుని చేత ఆ ఏదైనా వనం నుండి గెంటివేయబడ్డారు, అమరత్వాన్ని కోల్పోయారు. మీరు విన్నారు. ఈరోజు ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి సంపదను కోరుకుంటున్నాడు. ఏది వెతకాలో, దేనిని ఆశించాలో, దేని కొరకు తన జీవితకాలం అంతా ప్రయత్నించాలో, దాని కొరకు కాకుండా పుట్టిన దగ్గర నుంచి మరణించేంత వరకు కేవలం సంపాదన, కేవలం నీ జానిటి పొట్టను పోషించుకునే దాని కొరక. ఎంత మూర్ఖుడుగా, ఎంత అవివేకిగా మనిషి ఈరోజు మారిపోతున్నాడో మీరు ఆలోచించండి. దేనిని కోరుకోవాలి మీరు? దేనిని కోరుకోవాలి? భూమి మీద ఉన్న ఆహార పదార్థాల, భూమి మీద మనం ముద్రించుకున్న రంగు కాగితాల, భూమి మీద కొంతకాలం నివసించడానికి వచ్చే మనం, ఈ ముక్కను మనం కావాలనుకుంటున్నావా? భూభాగాన్ని మనం కావాలనుకుంటున్నావా? భూమిలో దొరికే లోహాన్ని కావాలనుకుంటున్నావా? నేతగాళ్ళు నేసే వస్త్రాలు కావాలనుకుంటున్నావా? ఏం కావాలనుకుంటున్నాం? మహాలోకాన్ని విడిచిపెట్టి వీటన్నిటినీ మనిషి కోరుకుంటున్నాడు. ఏంటండి వీటన్నిటిని కోరుకుంటున్నాడేంటి? అలాగని మరణించిన తర్వాత వీటన్నిటినీ తనతో పాటు తీసుకుని వెళ్ళేవాడు కాదు మనిషి, దేహాన్ని కూడా ఇక్కడే విడిచిపెట్టాలి. యేసుక్రీస్తు వారు ఒక చక్కని మాట చెప్పారు, మనిషి దేనిని కోరుకుంటాడో, దేనిని కోరుకోడో ఆయన మాటల్లో మనం వింటే ఈరోజు ప్రపంచం అంతటికీ అది పాఠం అవుతుంది. ఏది కోరుకుంటున్నాడు మనిషి? అధికారం కోరుకుంటున్నావా? నీ ఉన్నంత కాలమే అది నీతో పాటు ఉంటుంది, ఆ తర్వాత మరొకరిని వరిస్తుంది. నీవు వృద్ధాప్యంలోనికి వెళ్ళి ఈ మట్టిలో కలిసిపోతే ఆ అధికారం అనేది మరొకరిని వరిస్తుంది. దాన్ని కోరుకుని దేవుణ్ణి వదులుకున్నావు, చిన్న చిన్న వాటిని కోరుకుని ఆ మహాదేవుణ్ణి వదులుకున్నావు, ఆయన సృష్టించిన వాటిని కోరుకుని సృష్టికర్తను వదులుకున్నావు. సృష్టించిన దానిని, ప్రకృతిని కోరుకున్నాడు ఈరోజు మనిషి, ప్రకృతిని కలిగించిన దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టేశాడు. ఎవరికైనా దేవుణ్ణి గురించి చెబితే వెర్రివాణ్ణిగా చూస్తారు, అమాయకుడిగా చూస్తారు. ఏంటయ్యా లోకంలో ఏదో జానిడి పొట్టను పోషించుకోవడానికి నాలుగు సూత్రాలు ఏమైనా ఉంటే చెప్పు, నాలుగు పద్ధతులు ఏమైనా ఉంటే చెప్పు, ప్రభుత్వ కార్యక్రమాలు ఏమైనా ఉంటే చెప్పు, నాకు అతి సులభంగా ధనం ఎక్కడ దొరుకుతుందో చెప్పు, ఏ వ్యాపారం చేస్తే సులువుగా నేను ధనాన్ని సంపాదించుకోగలనో చెప్పు, నాలుగు రాళ్ళు ఎలా వెనక వేసుకోగలనో చెప్పు. అంతేగాని దేవుని గురించి వద్దంటాడు ఈరోజు మనిషి? దేవుని గురించి వద్దా? ఆ దేవుడే ఈరోజు మీరు కోరుకుంటున్న వాటన్నిటినీ సృష్టించిన వాడు. ఆ సృష్టికర్తను మరిచి సృష్టించిన సృష్టమును కోరుకుంటున్నారా? ఈ సృష్టిని కోరుకుంటున్నారా? ఎంత అవివేకి మనిషి. యేసుక్రీస్తు మాటల్లో మనం ఒక్కసారి ఆ జ్ఞానాన్ని పరిశీలన చేద్దాం. మత్తయి సువార్త 23:17 అవివేకులారా, అంధులారా, ఏది గొప్పది? ఏది గొప్పది? ఈరోజు భూమి మీద ఉన్న మనుషులందరూ అవివేకులు కారా? యేసుక్రీస్తు మాటను బట్టి ప్రతి ఒక్కరూ అవివేకం కలిగిన వారో కాదో ఈ మాటను బట్టి మీరు చూడాలి, ఈ మాటను బట్టి మీరు ఆలోచించాలి. అవివేకులారా, అంధులారా, గుడ్డివారు మీరు, గుడ్డివారు మీరు, బాహ్య సంబంధమైన నేత్రంతో చూస్తున్నారు మీరు, లోపల నరం తెగిపోతే చూపు ఆగిపోతుంది. ఈ చిన్ని కన్నుతో చూస్తున్న ఈ ప్రకృతిని కోరుకుని ఆ మహాలోకాన్ని వదులుకుంటున్నారు, మనోనేత్రంతో చూడలేకపోతున్నారు. అందుకే యేసుక్రీస్తు అన్నాడు, పరలోక రాజ్య మర్మములు చెప్పి ఆ యేసు చెబుతున్నాడు చూడండి,
అవివేకులారా అంధులారా, ఏది గొప్పది, బంగారమా బంగారమును పరిశుద్ధపరచు దేవాలయమా? ఏమడిగాడు చూడండి ఆయన ప్రశ్న. ఆ రోజున్న పరిసయ్యులు, ఆ రోజున్న శాస్త్రులు, ఆ రోజున్న ఇస్రాయేలు బోధకులు అందరూ దేనిని కోరుకుంటున్నారో తెలుసా? దేవాలయం కాదు గొప్పది, దేవాలయంలో ఉన్న బంగారం గొప్పది అంటున్నాడు. చూసారా మనిషి ఆలోచన ఎలా ఉందో? చూసారా దేవాలయం మాకెందుకయ్యా, దేవాలయంలో ఉన్న బంగారం కావాలి మాకు, దేవాలయంలోన బంగారం కావాలి మాకు. అప్పుడు యేసుక్రీస్తు ఏమంటున్నాడు చూడండి, బంగారమును కోరుకుంటున్నారు మీరు, అది లోహం, అది లోహం. బంగారం గొప్పదా, ఆ బంగారమును పరిశుద్ధపరచు దేవాలయం గొప్పదా అని అడుగుతూ మరలా ఏమంటున్నాడు చూడండి, 18వ వచనం, మరియు బలిపీఠము తోడని ఒకడు ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు కానీ దాని పైనుండి అర్పణము తోడని ఒట్టు పెట్టుకుంటే దానికి బద్ధుడని మీరు చెప్పుదురు. బలిపీఠం ఎవరికి కావాలి? బలిపీఠం మీద ఉన్న అర్పణ కావాలి, అదైతే బాగా వండుకుని తినచ్చు. బలిపీఠం ఎందుకు? బలిపీఠంతో మనకు పని లేదు, బలిపీఠం మీద ఉన్న అర్పణ కావాలి. దేవాలయంతో మనకు పని లేదు, దేవాలయంలో ఉన్న బంగారం నాకు కావాలి. సృష్టికర్తతో పని లేదు, సృష్టికర్త సృష్టించిన సృష్టి నాకు కావాలి. అవివేకులు అంధులు ఎలా మారిపోయారో చూడండి. యేసుక్రీస్తు అంటున్నాడు, ఏది గొప్పది, అవివేకులారా అంధులారా, ఏది గొప్పది, అర్పణమా అర్పణమును పరిశుద్ధపరిచి బలిపీఠమా? నీకు అర్పణ కావాలా? అర్పణను పరిశుద్ధపరిచే బలిపీఠం వద్దా? సృష్టి కావాలా? ఈ సృష్టిని అంతటిని తయారు చేసిన సృష్టికర్త వద్దా? నీవు ఆ సృష్టికర్తను కోరుకుంటే ఈ సృష్టి అంతా నీదే. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చిన తర్వాత ఏ రోజైనా సృష్టి గురించి ఆలోచించాడా? ఆహారం గురించి కానీ, వస్త్రం గురించి కానీ, నేల గురించి కానీ ఏ రోజైనా యేసుక్రీస్తు ఆలోచించాడా? కానీ యేసు ఎవరో తెలుసా? దీనంతటిని సృష్టించిన వాడు, దీనినంతటిని కలిగించిన ఆ మహాతండ్రికి తనయుడు, మొట్టమొదటి కుమారుడు, ప్రథమ కుమారుడు. ఆయనకు తప్ప ఎవరికి ఈ సృష్టి మీద అధికారం లేదు. ఆయనే స్వతంత్రుడు. ఆయన దగ్గరకు, ఆయన యొద్దకు ఆ రోజు పన్ను వసూలు చేసేవారు వచ్చారు. అప్పుడు ఆయన నవ్వుకుంటున్నాడు, తన దగ్గర ఉన్న శిష్యులను అడుగుతున్నాడు, పేతురు, యోహాను, యాకోబు, భూరాజులు ఎవరి దగ్గర సుంకము వసూలు చేయుదురు? స్వతంత్రుల దగ్గర, కుమారుల దగ్గర, లేక దాసుల దగ్గర? దాసుల దగ్గరే ప్రభు. స్వతంత్రుల దగ్గర కానీ, కుమారుల దగ్గర కానీ వారెందుకు సుంకము వసూలు చేస్తారు, పన్ను వసూలు చేస్తారు? ప్రభుత్వం వారు ప్రజల దగ్గర పన్ను వసూలు చేయాలి తప్ప ప్రభుత్వం వారు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి పసుకుని పన్ను వసూలు చేస్తారా? చేయకూడదు, చేయరు అన్నారు ఆ శిష్యులు. మరి అలాగైతే నేను కుమారుణ్ణి, నేను స్వతంత్రుణ్ణి, నా దగ్గరికి వచ్చారండి వీరు? అయినా వారికి ఇంత జ్ఞానం అర్థం కాదు కనుక వారిని అభ్యంతరపరచకుండా వారికి కావలసిన రోకలేవో ఇచ్చి పంపించేయండి. యేసు మహాజ్ఞాని. యేసు ఈ సృష్టిని అంతటిని కలిగించినవాడు. దీనంతటికి కర్త కలిగి అన్నదేది ఆయన లేకుండా కలగలేదు. అయినా అతను దీనిని ఏదైనా కోరుకున్నాడా? ఇందులో రవ్వంతైనా కోరుకున్నాడు ఆయన? లేదు. ఎందుకంటే ఆయనకు స్వర్గలోక ప్రవేశం బాగా తెలుసు. పరలోకానికి అర్హత ఎలా సంపాదించాలో ఆయనకు బాగా తెలుసు. అందుకే భూమి మీద దేనిని కోరుకోలేదు ఆయన. నక్కలు కోరుకున్నాయి, ఆకాశ పక్షులు కోరుకున్నాయి, యేసుక్రీస్తు కోరుకోలేదు. వాటికైనా నివాస స్థలములు ఉన్నాయి కానీ నాకు నివాస స్థలము ఉండదు, వద్దు అన్నాడు ఆయన. ఎందుకు? పరలోకం కావాలి ఆయనకి, అది ఆయన నివాస స్థలం. భూమి వద్దు, భూమిలో ఉన్న సంపద వద్దు. ఈ ప్రజలు ఏం కోరుకుంటున్నారో, అవివేకులుగా అంధులుగా దేనిని వారు ఆశిస్తున్నారో ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి. మీరు సంపాదించుకుంటున్నారు, ఈ సంపాదన సందడిలో దేవుణ్ణి మర్చిపోతున్నారు. దీనిని అంతటిని కలిగించింది ఆయన. ఆయననే మీరు నమ్ముకుంటే, ఆయనే మీవాడైపోతే దీనితో ఇంక పనే ఉంది చెప్పండి. మీరు స్వతంత్రులవుతారు, ఆ పరలోక రాజ్యాన్ని పొందగలిగే కుమారులవుతారు. కానీ ఈరోజు మనిషి, నాకు ఆయన వద్దు, ఆ సృష్టికర్త నాకు వద్దు, ఆయన సృష్టించిన దానిలో కొంత కావాలి, అంత తీసుకొనలేడు, కొంత. ఈ భూమి మీద మూడొంతులు నీరుంది, ఒక వంతు మాత్రమే భూభాగం ఉంది. అందులోనూ హిమాలయాలు, మంచు పర్వతాలు, అడవులు, దట్టమైన కీటకారణ్యాలు,
మనిషి ప్రవేశించలేని ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి. వాటిని తీసేయగా చాలా కొద్ది ప్రదేశమే. ఆ ప్రదేశం 7 ఖండాలుగా విభాగింపబడింది. ఆ ఖండాలు మరలా దేశాలుగా విభాగింపబడ్డాయి. ఆ దేశాలు మరలా రాష్ట్రాలుగా విభాగింపబడ్డాయి. ఆ రాష్ట్రాలలో జిల్లాలు ఉన్నాయి, జిల్లాలలో ప్రాంతాలు ఉన్నాయి. అందులో చిన్న మొక్క కోసం దేవుడిచ్చే ఆ మహాలోకాన్ని వదులుకుంటున్నావంటే నీ అంత దౌర్భాగ్యుడు ఉండడు. ఇంకా ఈ మట్టిలో పుట్టే చిన్ని లోహం కోసం ఒక బంగారమా, ఒక వెండి ముద్ద, ఒక ఎత్తడ, ఒక రాగ, ఒక చిన్ని అధికారమా? నలుగురు నీ వెనక వచ్చి నీకు దండ వేసి చప్పట్లు కొడతారు, అంతేగా అధికారం అంటే? నీ కారుకు ముందు 2 కార్లు, నీ కారు వెనక 2 కార్లు, పెద్ద క్యాన్వాయ్, అంతేగా అధికారం అంటే? నిరంతరం భయం గుప్పిట్లో బ్రతికే నీవు ఈ అధికారం కోసం మహాదేవుడిచ్చే పరలోకాన్ని వదులుకుంటున్నావా? ఓ అధికారి, ఓ ధన సంపన్నుడా, దేవుని మనసు మీకు అర్థం కావాలి. దేవుని మనసు మీకు అర్థం కావాలి. పరలోకం నేను సంపాదించాలి అని ఈరోజు ఎంతోమంది సంపన్నులు ఎదురు చూస్తున్నారు. పరలోకం కోసం సామాన్యులకేం దక్కుతుంది, పేదవారికి ఏం దక్కుతుంది? సంపన్నుడనేను నాకే దక్కాలి. భూమి మీద అధికారము నాదే, భూమి మీద అందరి చేత మన్ననలు నావే, నేను మరణించిన తర్వాత పరలోకము నాదే అనే భ్రమలో ఉన్నాడు ఈరోజు సంపన్నుడు. సంపాదన సందడిలో ఉన్నాడు. కొంత సంపాదిస్తే సరిపోదు, అన్నవస్త్రములు కలిగిన వాడైతే సరిపోదు, ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి. ముసలివాడు అయ్యేంత వరకు జీవితంలో ఒక క్షణం తీరిక లేకుండా సంపాదన సంపాదన సంపాదన, ఆ తర్వాత చనిపోతున్నాడు. అసలు నీ సంపాదన దేవునికి కూడా వద్దు. దేవునికి నేను ఇస్తున్నాను, నేను సంపాదించిన దానిలో కొంత దేవునికి ఇచ్చేస్తున్నాను, కనుక దేవుడు నాకు ఖచ్చితంగా పరలోకం ఇచ్చి తీరాలి అంటారా? నా సంపాదనలో దేవునికి కూడా భాగం ఇస్తున్నాను, వాటా ఇస్తున్నాను, కనుక దేవుడు నాకు ఖచ్చితంగా స్వర్గం ఇచ్చి తీరాలి అంటారా? అప్పుడప్పుడు మీరు వార్తాపత్రికల్లో చూస్తుంటారు, హుండీలో పెద్ద ధనపు మూట వేసేసాడు అంటుంటారు. అజ్ఞాత భక్తుడు ఇంత బంగారం వేసేసాడు దేవునికి, ఇచ్చేస్తాడు నీకు పరలోకం? దేవుడిచ్చిన ఈ ప్రకృతిలో బాగా సంపాదించిన నీవు అందులో కొంత తీసుకుని వెళ్ళి దేవునికి ఇచ్చేస్తే నీకు పరలోకం ఇచ్చేస్తాడా, స్వర్గం ఇచ్చేస్తాడా? అమాయకుడా, ఎంత అవివేకివి నువ్వు. దేవుడేమో ఆ లోకం గురించి ఆలోచించమంటుంటే ఆయన ఇచ్చిన సృష్టిలో కొంత దానిని నీవు సంపాదించి అందులో కొంత తెచ్చి దేవునికిచ్చి నేను స్వర్గాన్ని సంపాదించగలను, నేను పరలోకాన్ని పొందగలను, ఎందుకంటే దేవునికి నా సంపాదనలో కొంత భాగం ఇచ్చాను అనుకుని భ్రమపడుతున్నారా? అసలు దేవుని మనసు చూడండి ఎలా ఉందో. యెషయా గ్రంథం 1వ అధ్యాయం ఆ పరలోకం అందున తండ్రి ఏం మాట్లాడుతున్నాడో చూడండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనం చూడండి. 11వ వచనం నుంచి యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకెందుకు, విస్తారమైన మీ బలులు నాకెందుకు? బలిచ్చేస్తే పరలోకం వచ్చేస్తుంది అనుకుంటున్నారా? ఒక బలిచ్చేస్తే దేవుడు స్వర్గలోకం ఇస్తాడనుకుంటున్నారా? విస్తారమైన మీ బలులు నాకెందుకు? బలిచ్చేది మీరు, బలిచ్చిన తర్వాత చచ్చిపోయిన దానిని బాగా మసల దట్టించి వండుకుని తినేవారు మీరే, నాకెందుకు? మీరిచ్చే బలి నాకొద్దు, మీకు పరలోకం నేను ఇవ్వను. మీరు సంపాదించిన దానిలో కొంత తెచ్చి నాకు ఇస్తే మీకు నేను పరలోకం ఇవ్వను. చూడండి, విస్తారమైన మీ బలులు నాకేలా, దహన బలులకు పొట్టేలు, బాగా మేపిన దూడల క్రొవ్వు నాకు వెక్కసమాయను, నాకు ఇష్టం లేదు. పరలోకం వస్తుందనుకుని మీరు బాగా ఒక గొర్రెపోతును మేపి కొవ్వు పట్టిన తర్వాత నా దగ్గరకు తీసుకుని వచ్చి నా పేరిట దాన్ని వధించి పరలోకం వచ్చేస్తుందని భ్రమపడుతున్నారా? పిచ్చివారులారా, అమాయకులారా, మీకు పరలోకం రాదు, మీకు స్వర్గం రాదు. అవి నాకు వెక్కసమాయను, కోడెల రక్తమందైనను, గొర్రెపిల్లల రక్తమందైనను, మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టము లేదు. అలా క్రిందకు వచ్చేసరికి ఏమంటున్నాడు చూడండి, ఏమంటున్నాడు చూడండి, ఇవన్నీ నాకు వద్దు అంటున్నాడు, ఇవన్నీ నాకు అసహ్యములు అంటున్నాడు. 17వ వచనం, 17వ వచనం చూడండి, కీడు చేయుట మాని మేలు చేయ నేర్చుకొనుడి. నేనిచ్చిన ప్రకృతిని మీరు సంపాదిస్తూ దాని మీద అపేక్షిస్తూ
దానినే మీరు కోరుకుంటూ మీ జీవితకాలమంతా దాని మీద మీరు దృష్టి పెట్టి అందులో కొంత నాకు తీసుకొచ్చి ఇస్తే మీకు పరలోకం ఇవ్వను నేను. మరి ఎప్పుడు ఇస్తాను స్వర్గం? మరి ఎప్పుడు ఇస్తాను పరలోకం? చూడండి ఏమన్నాడు, మేలు చేయుట మీరు నేర్చుకోవాలి, కీడు చేయుట మీరు మానేయాలి. అప్పుడు రండి, మీ గురించి నేను ఆలోచిస్తాను. మీకు పరలోకం ఇవ్వాలో లేదో అప్పుడు ఆలోచిస్తాను నేను. కీడు చేయుట మాని మేలు చేయ నేర్చుకునుడి, న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసింపబడు వారిని విడిపించుడి, తండ్రి లేని వానికి న్యాయము తీర్చుడి, విధవరాలి పక్షముగా వాదించుడి. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందుము. మీకు నాకు మధ్య గొడవ వచ్చింది, ఈ సమాజంలో సంపాదిస్తున్న వారికి నాకు మధ్య గొడవ వచ్చింది, వివాదం వచ్చింది, ఒక డిస్కషన్ వచ్చింది, రండి మన వివాదము తీర్చుకుందుము. మీకు పరలోకం రాదు, మీకు స్వర్గాన్ని నేను ఇవ్వను. ఈరోజు ఈ భూమి మీద బ్రతుకుతున్న మీరు సమాజంలో మోసగింపబడుతూ సమాజాన్ని మోసగిస్తున్నారు. ఒక పొట్టేలు రక్తం అర్పిస్తే మీకు పరలోకం వస్తుందా? ఒక కోడెదూడ రక్తం అర్పిస్తే మీకు పరలోకం వస్తుందా? ఆ మాంసము నేను తింటాను అనుకుంటున్నారా? నో. కీడు చేయుట మాని మేలు చేయుట నేర్చుకునుడి, అప్పుడు మిమ్మును గూర్చి నేను పరలోకం ఇవ్వాలో లేదో ఆలోచిస్తున్నాను అంటున్నాడంటే, దేవుడు స్వర్గలోక వారసత్వం అంత సులువుగా ఎవరికి ఇచ్చేవాడు కాదు. స్వర్గం చాలా గొప్పది, అది ఎవ్వరికి దొరకనిది. దానిని సాధించాడు అంటే భూమి మీద మనిషి చాలా గొప్పవాడని అర్థం చేసుకోవాలి. దానికి అర్హత సంపాదించాడంటే భూమి మీద ఉన్న మనిషి చాలా మహాత్ముడు, మహోన్నతుడు, దేవుని వాక్య ప్రకారము బ్రతికినవాడు అని మీరు అర్థం చేసుకోవాలి. అందరికీ దొరకదు. బాగా సంపాదించాడండి, మెడలు కట్టాడండి, అతడు ఎప్పుడు దేవునికి దాన ధర్మాలు చేస్తుంటాడండి, కార్యక్రమాలు చేస్తుంటాడండి అని మీరు పొరపడుతున్నారా? అతనికి స్వర్గం వస్తుందండి, అతడు పరలోక ప్రవేశానికి అర్హుడండి అని మీరు అనుకుంటున్నారా? దేవుడు అలా రాయించలేదు. ఈ సంపాదన సందడిలో కాదని ఉండాల్సింది. నేనిచ్చిన ప్రకృతిలో కొంత దానిని సంపాదించటానికి నీవు నీ జీవితకాలమంతా ఆ సంపాదన మాయలో ఉన్నావా? నీకు పరలోకం నేనెందుకు ఇవ్వాలి? అసలు ఆ ప్రకృతిలో ఉన్న వస్తువులంటేనే నాకు ఇష్టం లేదు. అవి కేవలం మీ బ్రతుకు కోసం నేను ఇచ్చాను. మీరు సంపాదించుకుని సంపన్నులు అవుతారని నేను ఇవ్వలేదు, పరలోకాన్ని పోగొట్టుకుంటారని ఇవ్వలేదు. దుష్టుడైన వాడు ఎంత మాయ చేశాడో చూడండి ఈరోజు సమాజాన్ని. ఆ అపవాది ఎంత మాయ చేశాడో చూడండి. నీవు పుట్టిన తర్వాత బాగా చదువుకో, బాగా చదువుకున్న తర్వాత మంచి ఉద్యోగం సంపాదించుకో, మంచి ఉద్యోగం సంపాదించిన తర్వాత బాగా సంపాదించు, నీ బ్యాంక్ బ్యాలెన్స్ బాగా పెంచుకో. నీ దృష్టి దేవుని మీదకి మరలకుండా జాగ్రత్తగా ఉండాలి. నీవు ఎంత చెడ్డ పాఠాలు నేర్పుతున్నాడో చూడండి. ఎక్కడ ఒక మనిషి యొక్క దృష్టి దేవుని వాక్యం వైపుకు వెళ్ళిపోతుందోననే భయంతో వాడు ఏం చేస్తున్నాడో తెలుసా? నిరంతరం సంపాదన సందడిలో ఉంచుతున్నాడు. సంపన్నులు కావాలని ప్రతి ఒక్కరిని పురుగొల్పుతున్నాడు. నీవు సంపన్నుడు కావాలి, నీ దగ్గర ధనం ఎక్కువగా ఉండాలి, రాబోయే రోజుల కోసం నువ్వు ఎక్కువ కూర్చుకోవాలి, సమకూర్చుకోవాలి. వీరిని గూర్చి దేవుడు తన గ్రంథంలో రాయించాడు. ధనవంతులను గూర్చి దేవుడు తన గ్రంథంలో రాయించాడు. ఒక ధనవంతుడు విస్తారమైనటువంటి ఆస్తిని సమకూర్చుకొని అప్పుడు చాలా తీరికగా తనలో తాను ఏమనుకుంటున్నాడో తెలుసా? విస్తారమైన ఆస్తి నీ కొరకు సమకూర్చి పెట్టాను నేను, నా ప్రాణమా ఇక నీదే ఈ ఆస్తి అంతా, నీవేం చేస్తావో చెయ్యి, తిను త్రాగు సంతోషించు. ఆ రాత్రి దేవుడు అడిగాడు, నీవు సంపాదించినది ఎవరిదవుతుంది? నేను నీ ప్రాణాన్ని తీసేస్తే, ఈ ప్రాణాన్ని తీసేస్తే, ఈ ప్రాణం అడుగుతున్న వారి నిమిత్తం ఈ ప్రాణాన్ని నేను తీసేస్తే నీవు సంపాదించినదంతా ఎవరిదవుతుంది? నీ వెనక ఉన్న వారిదవుతుంది. నీవు శవంగా మారిపోతావు, వెర్రివాడా. దేని కొరకు ఆలోచించాలో, దేనిని సాధించాలో దాని కొరకు ఆలోచించు. స్వర్గలోక సాధన దీని కొరకు నీవు ఆలోచించాలి. అమాయకుడండి మనిషి, కంటికి కనిపిస్తున్న చిన్ని చిన్ని వాటి కోసం ఆశపడి మహాదేవుని లోకాన్ని వదులుకుంటున్నాడండి. ఈరోజు చరిత్రలో ఎంతోమంది ఉదాహరణలు ఉన్నారు. చరిత్రలో ఎంతోమందిని మనకు దేవుడు వ్రాయించి చూపించాడు. అందులో సిరియా రాజు, అతని దగ్గర పనిచేసే ఒక సైన్యాధిపతి నయమాను,
ఈ నయమాను కుష్ఠరోగం కలిగినటువంటి వాడు. చిన్ననాటి నుండి కుష్ఠరోగంతో బాధపడుతున్నటువంటి ఒక వ్యక్తి. ఈ వ్యక్తికి ఎలీషా అనేటువంటి ఒక ప్రవక్త, ఆ ప్రవక్త చేసేటువంటి గొప్ప గొప్ప కార్యములు చెవిన పడ్డాయి. అయితే నేను ఆ ప్రాంతానికి వెళ్ళాలి, ఎలీషా నివసిస్తున్నటువంటి ప్రాంతం దగ్గరికి వెళ్ళాలి, ఎలీషా కలుసుకొని నాకున్నటువంటి ఈ రోగాన్ని నేను కుదుర్చుకోవాలి. ఎందుకంటే ఎంతమంది దగ్గరికి వెళ్ళినా నాకు వైద్యం దొరకటం లేదు, నాకున్నటువంటి ఈ కుష్ఠరోగం నయం కావటం లేదు. ఈ నయమాను ఒక మంచి నిర్ణయం తీసుకొని అతనికి అందినటువంటి ఒక మంచి వార్తను బట్టి అతడు ఎలీషా దగ్గరకు ప్రయాణమై వెళ్ళాడు. ఎలీషా దగ్గరకు వెళ్ళగానే ఆ ప్రవక్త నయమానుకు కలిగిన కుష్ఠరోగాన్ని తీర్చేశాడు, కుదుర్చేశాడు. పసిపిల్ల దేహం వంటి దేహాన్ని నయమానుకు అందించి పంపించాడు. ఈ నయమాను, నాకు ఒకవేళ మంచి ఆరోగ్యం, మంచి దేహం ఒకవేళ కలిగితే ఆ ప్రవక్త గొప్పవాడని నేను నమ్ముతాను, ఆ ప్రవక్త నమ్మిన దేవుణ్ణి నేను నమ్ముతాను, ఆ ప్రవక్తకు కానుకగా కొన్ని తీసుకుని వెళ్తాను అనుకున్నాడు. కొన్ని కానుకలు తీసుకుని వెళ్ళాడు. ఆ కానుకల్లో వెండి ముద్దలు ఉన్నాయి, ఆ కానుకల్లో దుస్తులు ఉన్నాయి, వస్త్రాలు ఉన్నాయి. వీటిని ఎప్పుడైతే ఎలీషాకు చూపించి నీవు నన్ను బాగు చేసినందుకు వీటిని నీ దగ్గరుంచుకో, కానుక దేవుని తరపున ఒక కానుక, ఎలీషా వద్దన్నాడు. నీవు తీసుకుని వచ్చిన కానుక నీతో పాటు తీసుకుని వెళ్ళిపో, ఎందుకంటే భూమి మీద కానుకల కోసము, సంపద కోసము, చిన్ని చిన్ని వాటి కోసము నేను ప్రవక్తను కాలేదు. ఈ భూమి మీద నేను ఎందుకు ప్రవక్తనయ్యానంటే స్వర్గలోక సాధన కోసం. నయమాను, నీకు గ్రహించే మనసుంటే ఇక మీదట నీవు కూడా ఇలాగే బ్రతుకు. ధనాన్ని ఆశించకు, భూమి మీద సంపదను ఆశించకు. రెండు పూటల భోజనం చేస్తున్నావుగా, నీవు చేసుకుంటున్న పని వలన నీకు నాలుగు మెతుకులు దొరుకుతున్నాయిగా, ఇక మీదట దేవుని రాజ్యం కోసం ఆలోచించు, స్వర్గలోక సాధన కోసం ఆలోచించు. నేను ఎందుకు ప్రవక్తనయ్యానంటే ఆస్తులు సమకూర్చుకోవడానికి కాదు. ఇలా అందరికీ నయం చేసి వారి దగ్గర నుంచి వచ్చే సొమ్మును వెనక వేసుకోవడానికి కాదు, నేను దేవుని ప్రవక్తను, పరలోకాన్ని పొందవలసిన వాడను. ఎలీషా మంచి ప్రవక్త. ఇక నయమాను ఈ విషయాన్ని గ్రహించి తాను తీసుకువచ్చిన కానుకలన్నింటినీ మరలా తీసుకుని వెళ్ళిపోతున్నాడు. సిరియా దేశానికి మరలా ప్రయాణం అయ్యాడు. అయితే మనకు పాఠం నేర్పించాలిగా దేవుడు. ఈ భూమి మీద ఉన్న మనుష్యులకు దేవుడు పాఠాన్ని నేర్పించాలి, లెసన్ చెప్పాలి. అందుకే ఎలీషా దగ్గర ఒక శిష్యుణ్ణి ఉంచాడు, వాడి పేరే గెహాజీ. ఎలీషా దగ్గర ఒక భయంకరుడైన శిష్యుడు ఉన్నాడు. ఎలీషా దగ్గర దేవుని మాటలు వింటున్నాడు. ఇంతకీ ఈ గెహాజీ దుష్టుని దగ్గర ఉండేవాడు కాదు, దుష్టుని దగ్గర ఉద్యోగం చేసేవాడు కాదు. ఎవరి దగ్గర రోజు ఉద్యోగం చేస్తున్నాడో తెలుసా? రోజు ఎవరి మాటలు వింటున్నాడో తెలుసా? ఎలీషా మాటలు వింటున్నాడు. అంటే ఎలీషా అనే ఆ గొప్ప ప్రవక్త దగ్గర శిష్యరికం చేస్తున్న గెహాజీ కూడా ఎలీషా లాంటి మనసు కలిగిన వాడుగా ఉండాలి, కానీ లేడు. చూస్తారా, లేడు. ఎలీషాకి ఏమర్థమైంది? దేవుని యొక్క రాజ్యాన్ని ఎలా సంపాదించాలో అర్థమైంది, పరలోక రాజ్యానికి ప్రవేశం ఎలా జరిగించుకోవాలో అర్థమైంది. కానీ గెహాజీకి అది అర్థం కాలేదు. గెహాజీ అనే భయంకరుడైన శిష్యుడు తన గురువు వలె కాకుండా ఆ వస్త్రాల కోసం, ఆ వెండి ముద్దల కోసం ఆశపడ్డాడు. భూమి మీద చిన్ని చిన్నివి, అందుకే వాటిని తీసుకుని వచ్చిన తిరిగి వెళ్ళిపోతున్న ఆ నయమాను వెనక పరిగెట్టాడు. ఒక్కసారి చూడండి అన్నమాట, ఒక్క మాటలో మీకు చూపిస్తాను. రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయంలో ఈ సందర్భంలో ఒక మంచి మాట మీరు చూడండి. రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయము 24 ఈ గెహాజీ ఆ నయమాను వెంట వెళ్ళిపోయి కొన్ని వస్త్రాలు, కొన్ని వెండి రోకలు తెచ్చేసుకున్నాడు, వెనక తెచ్చుకున్నాడు. తెచ్చుకున్న తరువాత ఎలీషా దగ్గరకు వచ్చాడు. మెట్ల దగ్గరకు వారు రాగానే వారి యొద్ద నుండి గెహాజీ వాటిని తీసుకుని ఇంటిలో దాచి వారికి సెలవీయగా వారు వెళ్ళిపోయారు. నయమాను సేవకులు వెళ్ళిపోయారు, వీటిని భద్రపరుచుకున్నాడు.
అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలువగా ఎలీషా అతనిని చూచి వానిని చూచి గెహజీ నీ వెచ్చట నుండి వచ్చితివని అడిగినందుకు వాడు ఏమంటున్నాడు చూడండి, నీ దాసుడనైన నేను ఎచ్చటికి నీ పోలేదనను, సంపద నీ నోటికి అబద్ధాన్ని రప్పిస్తుంది, భూమి మీద సర్వసృష్టిని దేవుడు కలిగించి ఇచ్చాడు, దానిని కేవలం నీ వాడుకో, దానిని కేవలం నీ బ్రతుకు కోసం ఉపయోగించుకో, తప్ప నీ వెనక వేసుకోకు, నీ వెనక ఏం వేసుకున్నా అది నీ నోట అబద్ధాన్ని పలికిస్తుంది తప్ప నిజాన్ని పలికించలేదు. చూడండి ఎలా మారిపోయాడు, ఎలీషా దగ్గర శిష్యుడుగా ఉన్న ఈ గెహజీ ఎలా మారిపోయాడు చూడండి, క్షణాలలో ఎలా మారిపోయాడో చూడండి. గెహజీ నీవు ఎక్కడికి వెళ్ళావు, ఇప్పటి వరకు నాకు కనిపించలేదు, ఒక 2 గంటలు నీవు ఆబ్సెంట్ అయిపోయి ఎక్కడికి వెళ్ళిపోయావు నీవు. గెహజీ అంటున్నాడు, నా ఏలినవాడా, నా గురువా, నేను ఎక్కడికి పోలేదు. అంతటా ఎలీషా వానితో ఏమంటున్నాడు చూడండి, స్వర్గలోకానికి వారసుడు కదండి ఎలీషా, దేనిని కోరుకోలేదు కదండి ఎలీషా, దానిని స్వీకరించటానికి ఎలీషా అర్హుడే, నయమాను తీసుకుని వచ్చిన కానుకను తీసుకోవటానికి స్వీకరించటానికి ఎలీషా అర్హుడే అంతేనా? అవును, కళ్ళంలో ఉన్న ఎద్దు పనిచేస్తున్నప్పుడు ఆ ఎద్దు మూతికి కళ్ళెం పెట్టొద్దు అన్నాడు. పనిచేస్తున్న ఎద్దు మూతికి కళ్ళెం పెట్టకండి, ఎందుకంటే ఆ ఎద్దు పనిచేస్తున్నప్పుడు ఆ ఉన్నటువంటి ధాన్యంలో కానీ ఆ గడ్డిలో కానీ ఉన్నదానిని అది తినటానికి అర్హురాలు, అర్హత సంపాదించింది, పనిచేస్తుంది గనక అర్హత ఉంది తినటానికి. ఎలీషా పనిచేస్తాడు గనక కానుకను తీసుకోవడానికి అర్హత ఉంది, కానీ తీసుకున్నాడా? అర్హతను వినియోగించుకోకూడదు, అర్హతను వినియోగించుకోలేదు అప్పుడు స్వర్గలోక ప్రవేశం జరుగుతుంది. అర్హత ఇచ్చాడు కదా అని దండేశామనుకోండి, వెనక వేసేసామనుకోండి, ఓపెన్ చేశాడు కదా మూతి అని ఎద్దు తినడమే తినడం అనుకోండి, పని చేయకుండా యజమాని చాలా బాధపడిపోతాడు. ఏదో పని చేస్తుంది కదా ఎద్దు అని ఒక్కసారి మూతికి ఆ చిక్కును తీసేస్తే ఈ ఎద్దు ఏం చేస్తుందో తెలుసా, కూర్చొని ఒక చోట తాపీగా ఆ ఉన్న మేతంతా మేస్తుంది, పని చేయటం లేదు. ఎలీషా ఏం చేస్తున్నాడో తెలుసా, నీవు నాకు చిల్లి గవ్వ ఇచ్చిన నా కొద్దు తండ్రి, నీవు నా మూతికి ఆ చిక్కు పెట్టకర్లేదు, నేను తినడం, నాకు ఆ అర్హత ఉన్నా దేనిని నేను కోరుకోను, ఎందుకంటే నాకు స్వర్గం కావాలి, ఈ భూమి మీద వస్త్రాలు కాదు నాకు కావలసింది, ఈ భూమి మీద వెండి రోకలు కాదు నాకు కావలసింది, ఈ భూమి మీద ఆస్తులు కాదు నాకు కావలసింది. ఎంత మంచి ఆలోచన చూడండి ఎలీషాది, కానీ ఎలీషా క్రింద ఉన్న ఆ గెహజీది ఎలాంటి ఆలోచన చూడండి, ఏ ఎందుకు తీసుకోకూడదు, నయమాను ఊరకనే వచ్చి ఊరకనే ఫ్రీ హాస్పిటల్, ఇదేమైనా ఫ్రీ హాస్పిటల్, ఇదేమైనా మా గురువు గారు ఏం తెలియదు ఆయనకి, మా గురువు గారికి ఏం తెలియదు, అమాయకుడు, వచ్చిన వారందరిని ఇలాగే బాగు చేసి పంపించేస్తున్నాడు, దేవుని వరం కలిగిన వాడు, అదే వరం నాకుంటేనా ఈరోజు ఇస్రాయేల్ దేశం అంతటిని కొనేద్దును నేను. అమాయకులారా, పిచ్చి వాళ్ళారా, దేవుని వరాన్ని దేని కొరకు వాడుతున్నారో చూడండి, దేవుడిచ్చిన వరాన్ని ఈరోజు మనుషులు దేని కొరకు వాడుతున్నారు, ఆస్తి సంపాదించుకోవటానిక, నీకు తిండి లేదా, నీకు బట్ట లేదా, నీకు దేవుడు ప్రకృతిలో అనుభవించడానికి ఇవ్వలేదా, ఎందుకయ్యా వాటి కొరకు నీవు పరుగు తీసి అసలు సిసలైన ఆ మహాలోకాన్ని వదులుకుంటున్నావు, ఆ మహారాజ్యాన్ని కాదనుకుంటున్నావు. గెహజీ వాటిని కోరుకున్న మరుక్షణం ఏమంటున్నాడు చూడండి, ఎలీషా ఏమంటున్నాడు చూడండి, అంతటి ఎలీషా వాణితో ఆ మనుషుడు రథము దిగి నిన్ను ఎదుర్కొన్నట్టుకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా, ద్రవ్యము వస్త్రములు ఒలీవ చెట్ల తోటలు ద్రాక్ష తోటలు గొర్రెలు ఎడ్లు దాసదాసీలు సంపాదించుకున్నటకు ఇది సమయమా, ఈ భూమి మీద ఉన్న ఈ బ్రతుకు కాలం సమయం కాదు వాటిని సంపాదించుకోవడానికి, ఇది సమయమా అంటున్నాడంటే ఏ సమయం గురించి మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారు, భూమి మీదకు మీరు వచ్చిన సమయం చాలా క్రూషియల్ టైం, ఇది సంకుచితమైన సమయం, ఇది
చాలా ఎక్కువగా ఆలోచించాలి మీరు. పరలోక రాజ్య ప్రవేశం ఏ మాత్రం నేను చిన్నగా ఆలోచించినా, ఏ మాత్రం నేను తప్పటడుగు వేసినా ఆ మహాలోకాన్ని నేను కోల్పోతాను. చాలా ఎలర్ట్గా ఉండాలి నేను. తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత మరలా మట్టిలో కలిసిపోయేంత వరకు ఈ సమయం ఉందో చూసారా? ఈ ఆయుష్కాలం అనే ఈ సమయం ఉందో చూసారా? ఈ టైం పీరియడ్ ఉందో చూసారా? ఈ టైం చాలా జాగ్రత్తగా మనం వాడుకోవాలి, స్వర్గాన్ని సాధించేయాలి. లేదు కాదు అని చిన్న చిన్న ఆస్తులు సంపాదించుకున్నారా? ఇదిగో ఈ వీడికిలాగా అయిపోతుంది పని అంతా. వీడికిలాగే మారిపోతాం మనం కూడా. అందుకే అడిగాడండి, అందుకే ఒక మంచి ప్రశ్న వేసి దానిని మనకు పాఠంగా ఉంచాడండి దేవుడు. ఎలీషా గెహాజీని అడుగుతున్నాడు, వీటన్నిటిని సంపాదించుకోవటానికి ఇది సమయమా? నీవు సంపాదించవలసింది పరలోకం, నీవు సంపాదించవలసింది స్వర్గలోకం. వీటన్నిటిని కోరుకుంటున్నావు చూసావు? ఈరోజు చిన్ని చిన్ని ఎంత కోరుకున్నావు నువ్వు? ఎంత తెచ్చుకున్నావు నువ్వు నయమాన్ దగ్గర నుంచి? కొన్ని వెండి రోకలు, రెండు వస్త్రములు, అంతేనా? వీటిని సంపాదించుకున్నట్టుకు దేవుని వరము నీవు కాదనుకున్నావు. ఇది సమయం కాదు. ఈ సమయంలో నీవు ఆలోచించవలసింది, ఈ సమయంలో నీవు పని చేయాల్సింది స్వర్గలోకం కోసం, పరలోకం కోసం. ఆ లోకాన్ని సంపాదించిన తర్వాత అన్నీ నీవే. వీటికంటే మరి గొప్పవి నీవే, ఎందుకంటే ఆ సృష్టికర్త మనసు గెలుచుకున్నావు నీవు, ఆ సృష్టికర్త దగ్గరకు వెళ్ళిపోయావు నీవు, ఆ దేవునికి కుమారుడు అయిపోయావు నీవు. ఆ ఓనరే నీ వాడైపోతే, ఆ యజమాని నీ వాడైపోతే ఇక నీకు కొదివేంటి చెప్పు. అందుకే చిన్ని పరీక్ష పెట్టాడు. ఈ జీవితకాలంలో వాడి చుట్టూ ఉన్న ప్రకృతిలో దానిని ఆశిస్తాడా, నన్ను ఆశిస్తాడా? దానిని వెతుకుతాడా, నన్ను వెతుకుతాడా? భూమిలో ఉన్న పెట్రోల్ వెతుకుతున్నారు ఈరోజు మనుషులు, గ్యాస్ నిక్షేపాలు వెతుకుతున్నారు మనుషులు. దేవుణ్ణి వెతుకారు ఎవరైనా? సెర్చింగ్ ఫర్ గాడ్ ఎక్కడైనా ఉందా? లేదు. సెర్చింగ్ ఫర్ క్రూడ్ ఆయిల్, సెర్చింగ్ ఫర్ మైన్స్, సెర్చింగ్ ఫర్ కోల్ మైన్స్, బొగ్గు గన్లా, బొగ్గు మనిషి. ఎందుకురా బొగ్గు నీకు? దేవుణ్ణి వెతుకు మొట్టమొదట. ఈ భూమిలో బూడిదైపోక ముందు నీవు దేవుణ్ణి వెతుకు. సెర్చింగ్ ఫర్ గాడ్, నీ తండ్రిని వెతుకు, నీ దేవుణ్ణి వెతుకు. స్వర్గలోక ప్రవేశం నీకు జరగాలి అంటే నీవు వెతకాల్సింది నీ తండ్రిని, నీవు తెలుసుకోవాల్సింది నీ దేవుణ్ణి. భూమి మీద ఉన్న వాటి వెనుక కాదు నీవు తీయాల్సిన పరుకు. అందుకే చెప్పాడు చూడండి, అందుకే చెప్పాడు చూడండి ఎలీషా గెహాజీతో ఏమంటున్నాడు చూడండి, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొన్నట్టుకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యము, వస్త్రములు, ఒలివ చెట్ల తోటలు, ద్రాక్ష తోటలు, గొర్రెలు, ఎడ్లు, దాసదాసీలు సంపాదించుకున్నట్టుకు ఇది సమయమా? కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకు నీ సంతతికి సర్వకాలము అంటిండును అని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్టము కలిగి ఎలీషా ఎదుటి నుండి బయటకు వెళ్ళిపోయాను. ఇక వాడికి అక్కడ స్థానం లేదు. పరలోక రాజ్య మర్మములు విని అవకాశం వాడికి లేదు. వాడు వెళ్ళిపోయాడు, ఎందుకంటే వాడు గెహాజీ, వాడు పరలోక రాజ్యానికి అనర్హుడు. భూమి మీద చిన్ని చిన్ని వాటిని వాడు కోరుకున్నాడు. అందుకే వాడు ఎలీషా సన్నిధి నుండి, దేవుని సన్నిధి నుండి వాడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపో. ఆ నయమానుకు తొలగించిన, ఆ నయమానుకు కుదిర్చిన ఆ రోగం ఇప్పుడు నీకు వచ్చేస్తుంది, నీ తరతరాలకు వచ్చేస్తుంది. ఎందుకంటే ఇది భవిష్యత్తులో పుట్టబోయే వారందరికీ పాఠం, లెసన్. దేనిని కోరుకోవాలి మనం? దేనిని అపేక్షించాలి మనం? దేవుడున్న లోకాన్ని, పరలోక రాజ్యాన్ని ప్రవేశించడానికి మనం నిరంతరం ఆలోచించగలగాలి. సంపద కోసమా? సంపన్నులారా, ఈ భూమి మీద ఉన్న సంపన్నులారా, మీకు పరలోకం రాదు. మీకున్న దానిలో కొంత ఇచ్చినా ఎంత ఇచ్చినా మీరు సంపన్నులైతే మీకు పరలోకం రాదు. ఎందుకంటే మీ ఆలోచన, ప్రతిరోజు మీరు పడే కష్టం అంతా వాటి కొరకే, ప్రకృతి సంబంధమైన వాటి కొరకే, కానీ దేవుని కొరకు కాదు. కానీ దేవుని కొరకు ఆలోచించేవారే ఆయనకు కావాలి, దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవారే ఆయనకు కావాలి. పరలోకం వారికి మాత్రమే ఇస్తాడు. ఇరుకు ద్వారమును ప్రవేశింప పోరాడుడి అని యేసు అందుకే అన్నాడు. మరొక మంచి మాట చూడండి, మరొక మంచి సందర్భాన్ని మీకు చూపిస్తాను. ద్వితీయోపదేశకాండము చివరి అధ్యాయంలో మోషేను గూర్చిన ఒక మంచి సందర్భాన్ని మీరు చూడాలి.
ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయము 34వ అధ్యాయము 4వ వచనం చూడండి. 4వ వచనం, మరియు యెహోవా అతనితో ఇట్లనెను, మోషేతో యెహోవా చెబుతున్నాడు, నీ సంతానమునకు ఇచ్చదనని అబ్రహాము ఇస్సాకు యాకోబులకు నేను ప్రమాణము చేసిన దేశం ఇదే, కనాను దేశం, ఆశీర్వదింపబడిన దేశం. మోషే, దూరం నుంచి చూడు ఆ దేశం ఎలా ఉందో. ఏ దేశం కోసం అయితే ఇప్పటి వరకు ఇశ్రాయేలీయులందరినీ 40 సంవత్సరాల పాటు నీవు నడిపింపచేసావో ఆ దేశం నీ కళ్ళారా చూడు. నీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులకు నేను ప్రమాణము చేసిన దేశం, వాగ్దానం చేసిన దేశం ఇదే. కానీ నీవు పరలోకానికి అర్హుడవు గనుక, నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు గనుక, నా కుమారుడు గనుక నీకు ఆ దేశాన్ని నేను ఇవ్వను. ఇస్తానా? ఇవ్వను. ఏమంటే మోషేకు ఆ దేశాన్ని ఇవ్వచ్చుగా, మోషేను ఆ దేశంలో అడుగు పెట్టనివ్వచ్చుగా, కనీసం ఒక సంవత్సరం కాలం పాటైనా ఆ దేశాన్ని మోషే చేత అనుభవింపనివ్వచ్చుగా? లేదండి. దేవుడు మరలా మనకు పాఠం నేర్పించాలనుకుంటున్నాడు. పరలోక రాజ్య ప్రవేశానికి అర్హులైన వారు భూమి మీద దేనిని కోరుకోకూడదు. అందుకే మోషే, నీవు ఇశ్రాయేలీయులతో కష్టపడ్డావు, నీకు రావలసిన బహుమానం ఈ దేశం కాదు, నీకు రావాల్సిన బహుమానం ఈ కానుక కాదు, అది ఇశ్రాయేలీయులకు ఇచ్చేయి, వారు పోతారు. నీకు నేనేమివ్వాలనుకుంటున్నానో తెలుసా? స్వర్గాన్ని ఇవ్వాలనుకుంటున్నాను. అందుకే ఇక్కడ నీవు ప్రాణం విడిచిపెట్టు, అందుకే నీ దేహాన్ని ఇక్కడే విడిచిపెట్టు, నీవు త్వరగా వచ్చేయాలి. ఎందుకంటే నీ కోసం బహుమానం ఎదురు చూస్తుంది. కనాను దేశమా? అది నీ బహుమానం కాదు. దిస్ ఈజ్ నాట్ ఎ గిఫ్ట్ ఫర్ యూ. భూమి మీద ఉన్న కనాను దేశం నీ కానుక కాదు. ఏమంటే ఈ రోజు ఉన్నటువంటి మనుషుల వలె మోషే కూడా ఆలోచిస్తే, ఒక్క మాట అయినా మోషే చెప్పాలి దేవునితో, తండ్రి 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయులందరూ నడిపించి వీరందరితో నేను శ్రమపడి ఈరోజు ఇక్కడే నన్ను మరణించమంటావా? కనీసం ఆ దేశంలో అడుగు పెట్టనివ్వవా? ఎంతో ఆశపడ్డాను, ఆ దేశం ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నాను, సేద తీరాలనుకున్నాను, విశ్రాంతి పొందాలనుకున్నాను, ఆ దేశపు పంటను ఫలానంతటిని అనుభవించాలనుకున్నాను, కానీ నీవు ఇంత కఠినంగా నువ్వు మాట్లాడుతున్నావేంటి అని దేవుణ్ణి అడిగాడు అనుకుంటున్నారా? లేదండి. ఎందుకంటే ఇతడు పరలోక రాజ్యానికి అర్హుడు, ఇతడు పరలోక రాజ్యానికి స్వర్గలోకానికి అర్హుడు. అందువలన మోషే మనసు దేవునికి తెలుసు, దేవుని మనసు మోషేకు తెలుసు. కనుక దేవుడు మోషేతో ఏమంటున్నాడు చూడండి, కన్నులారా నిన్ను దాన్ని చూడనిచ్చితిని గాని నీవు నది దాటి అక్కడికి వెళ్ళకూడదు. యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాట చొప్పున మోయాబు దేశంలో మృతి నొందెను, మరణించేశాడు. మోయాబు దేశంలోనే చనిపోయాడు. నది దాటి వెళితే ఆ వాగ్దాన దేశంలో అడుగు పెట్టే అవకాశం, కానీ మోషే దానిని కోరుకోలేదండి. ఇశ్రాయేలీలందరికీ ఏ మాట చెప్పి వీరందరినీ 40 సంవత్సరాల పాటు ప్రయాణంలో మరి నడిపించాడో ఆ దేశంలోనికి మోషే అడుగు పెట్టలేదంటే మీరు ఆలోచించండి. దేనిని కోరుకోవాలో? భూభాగాన్ని కోరుకోవాలా? మట్టిని కోరుకోవాలా? సృష్టికర్త సృష్టించిన అతి చిన్న సృష్టిని కోరుకోవాలా? నో 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 నో. పరలోకాన్ని కోరుకోవాలి, స్వర్గాన్ని కోరుకోవాలి. ఈరోజు మనిషి దేనిని కోరుకున్నాడు? ఆ రోజు మోషే స్వర్గాన్ని కోరుకున్నాడు, పరలోకాన్ని కోరుకున్నాడు. అందుకే పడవలసిన కష్టమంతటిని శ్రమనంతటిని అనుభవించిన తర్వాత నేను మరణించాలి, నేను విశ్రాంతి తీసుకోవాలి, నేను ఇక్కడే మృతి నొందాలి, నాకు ఆ దేశం వద్దు, నాకు ఆ దేశంలోనికి వెళ్ళాలనే ఆశ లేదు, కోరిక లేదు, వాటిని అనుభవించాలని కోరిక లేదు, తీరిక లేదు, నేను వచ్చేయాలి, తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలి, స్వర్గలోకం నాకు కావాలి. ఎంత గొప్పవాడు మోషే. తండ్రి మనసు అర్థమైందా? తండ్రి మనసు మీకు అర్థమవుతుందా? దేవుని నమ్ముకోండి, మీకు కష్టాలు పోతాయి అని చెబుతుంటారు చాలామంది. యేసుక్రీస్తుని నమ్ముకోండి, మీకున్న అప్పులు బాధలు తొలగిపోతాయి అని చెబుతుంటారు చాలామంది. యేసుక్రీస్తుని నమ్ముకోండి, మీ వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుంది అని చెబుతుంటారు చాలామంది. యేసుక్రీస్తుని నమ్ముకోండి, మీ కష్టాలన్నీ తీరిపోతాయి, మీరు సుఖ సంతోషాలతో ఉంటారు, మీరు ధన సంపన్నులు అయిపోతారు. అప్పుడప్పుడు ఎవరి దగ్గరికైనా వెళ్ళి వారి సాక్ష్యం వింటున్నప్పుడు కూడా, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడండి, అందుకేనండి పెద్ద మేడ కట్టేశాను, అందుకేనండి 3rd ఫ్లోర్లో ఉన్నాను నేను, ఏదో దేవుని ఆశీర్వాదం వల్ల ఒక 4 కార్లు, ఒక 4 పొలాలు,
ఒక నాలుగు రైస్ మిల్లులు ఇవన్నీ మేము సంపాదించుకున్నామండి దేవుని ఆశీర్వాదం. అబ్బా, ఈ ఆశీర్వాదం పొందాలనే ఆలోచన ఆ రోజు మోషేకు లేక మోయాబు దేశంలో మరణించాడు. మరి పిచ్చి క్రైస్తవుడా, ఎవరు చెప్పారు నీకు ఈ మాటలు? ఎవరు చెప్పారు నీకు ఈ తప్పుడు మాటలు? యేసుక్రీస్తు ఈ భూమి మీదకు ప్రవేశించింది ఎందుకో తెలుసా? నీ కష్టాలు తీర్చడానికి కాదు, నీ బాధలు తొలగించడానికి కాదు, నీకు పరలోకం ఇవ్వటానికి. భూమి మీద ఎవడు ఇవ్వలేనిది అది, భూమి మీద ఎవడు ఇవ్వలేనిది అది. ఇవ్వగలడా? భూమి మీద ఎంతో మంది ఉన్నారు, నమ్ముకోండి 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 నమ్ముకోండి, వారిని నమ్ముకోండి వీరిని నమ్ముకోండి, వారిని నమ్ముకోండి వీరిని నమ్ముకోండి, ఎందుకు? కష్టాలు పోతాయి. నీ యేసుక్రీస్తు, నీవు నమ్మిన దేవుడు అలాంటి వాడు కాదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, యేసుక్రీస్తు రక్షకుడు. యేసుక్రీస్తు స్వర్గలోకాన్ని మాత్రమే ఇచ్చేవాడు, భూమి మీద సంపన్నతను ఇచ్చేవాడు కాదు, భూమి మీద సంపదను ఇచ్చేవాడు కాదు ఆయన. అందుకే మోషే కోరుకోలేదు, అందుకే ఎలీషా కోరుకోలేదు, అందుకే ఏలియా కోరుకోలేదు. వీరందరూ స్వర్గం మీదే వారి గురి నిలిపారు. యేసుక్రీస్తు భూమి మీదకు వచ్చి పరిచయం చేసింది స్వర్గలోకాన్ని. ఆయన కూడా రవ్వంత కూడా ఆయన ఆశించలేదు. ఆయన మాటల్లో మీరు చూడగలిగితే ఏం చెప్పాడో చూడండి. ఆయన మనకు గుణపాఠం కావాలి. జీవితంలో ఎప్పుడు మర్చిపోకూడదు ఈ మాటలు. స్వర్గలోకాన్ని సంపాదించాలని మీరు అనుకుంటే మీరు చదువుతున్న ఈ మాటలు మీ జీవితంలో ఎప్పటికీ మర్చిపోకూడదు. అప్పుడే మీకు స్వర్గం వస్తుంది. చూడండి ఆ మాట, చూడండి మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు చెబుతున్న ఆ మాట చూడండి. ప్రపంచానికి గుణపాఠం ఈ మాట. మత్తయి సువార్త 6వ అధ్యాయము 24, ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడో. ఇద్దరు యజమానులు, ఒక దాసుడు. ఈ దాసుడు ఏదో ఒక యజమానిని మాత్రమే ప్రేమిస్తాడు, మిగిలిన యజమానిని ప్రేమించినట్టు నటిస్తాడు. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. ఒక యజమానికి నమ్మకంగా ఉంటాడు, మరో యజమాని దగ్గర పనిచేస్తున్నా నమ్మకం చూపించడు. యేసుక్రీస్తు ఎందుకన్నాడు ఈ మాట? ఇద్దరు యజమానులను మనకు చూపించబోతున్నాడు ఇప్పుడు. ఇద్దరు యజమానులను ఒక దాసుని చూపించబోతున్నాడు యేసు ఇప్పుడు. చూడండి ఆయన వాళ్ళెవరు, వారెవరో చూడండి. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా ఉండి ఒకని తృణీకరించును. మీరు దాసులైన మీరు దేవునికి సిరికి దాసులుగా ఉండలేరు. చూడండి, ఇద్దరు యజమానులకు ఎవడు దాస్యత్వం చేయలేడు. ఒకరి పక్షాన ఉంటాడు, ఒకరిని ద్వేషిస్తాడు, ఒకరిని ప్రేమిస్తాడు, మరొకరిని ద్వేషిస్తాడు. ఇప్పుడు ఏ సేవంటున్నాడు చూడండి. ఈరోజు ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి ఎవరిని యజమానుడిగా కలిగి ఉన్నాడు చెప్పండి? ఎవరిని యజమానుడిగా కలిగి ఉన్నాడు? సంపదన, దేవుణ్ణా? ఇద్దరు యజమానులు నాకు సమానమే, ఇద్దరు రెండు కళ్ళు లాంటి వారని చెప్పక తప్పుడు మాట అది. ఇద్దరు రెండు కళ్ళు లాంటి వారు అనుకుంటే కళ్ళు పీకేస్తాడు దేవుడు. ఆ రోజు గెహాజీ కుష్ఠరోగం ఇచ్చాడు చూడండి, నరం తెగిపోతుంది లోపల. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. ఒకరిని ప్రేమిస్తాడు, ఒకరిని పక్షంగా ఉంటాడు, మరొకరిని ద్వేషిస్తాడు. మీరు దేవునికి సిరికి దాసులుగా ఉండనేరారు, ఉండలేరు. ప్రేమిస్తే దేవుణ్ణైనా ప్రేమించాలి, ప్రేమిస్తే సిరినైనా ప్రేమించాలి, ప్రేమిస్తే మహోన్నతుడైన ఆ దేవదేవుణ్ణి ప్రేమించాలి, లేదంటే ఈ సృష్టిని ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమిస్తున్నారు మీరు? దేవుణ్ణి కోరుకున్నారు మీరు? ఏది మీ దృష్టిలో ఎక్కువ? సంపద మీ దృష్టిలో ఎక్కువ? నోట్ల కట్టలు మీ దృష్టిలో ఎక్కువ? అబ్బో, దండం పెట్టుకుంటారు కింద పడిపోతే. కింద పడిపోతే దండం పెట్టుకుంటున్నారా? పెట్టుకుంటారు. ఎందుకు? దేవుడు ఎక్కడో ఉన్నాడు, ఆయన కనిపించడు. కనిపించే ఈ పరమాత్ముడిని మాత్రం మీరు క్రింద పడేయడానికి వీలు లేదు. ఎడం చేతితో ఎవరైనా డబ్బులు ఇస్తుంటే కొంచెం దయచేసి కుడి చేతితో ఇస్తారా? ఎందుకు? దైవ సమానం. ఒకవేళ మీరు ఎడమ చేతితో ఇస్తే ఇది నా దగ్గర ఉండదేమో, తర్వాత నా పర్సులో, నా జేబులో, నా బ్యాంకు ఖాతాలో ఇది ఉండదేమో, పరిగెట్టేస్తుందేమో. అందువల్ల కుడి చేతితో ఇవ్వండి, మంచి ముహూర్తాన్ని ఇవ్వండి. పిచ్చోడా, ఎవరికి నీవు దాసుడువు? సిరిక, ధనానిక,
సంపదక సృష్టిక ఆ దేవునికి కాదా? కాదు. దీనంతటికి నీవు దాసుడవైతే దేవునికి నీవు దాసుడవు కావు. దేవునికి దాసుడవైతే దీనంతటిని నీవు ద్వేషిస్తావు. అదే యేసు చెప్పాడు. తర్వాత ఏమన్నాడు చూడండి, లూకాసు వార్తలో చక్కని పాఠ్యభాగం ఉంటుంది ఇదే సందర్భానికి సంబంధించి. లూకాసు వార్త 12వ అధ్యాయం ఒకసారి చూడండి. లూకాసు వార్త 12వ అధ్యాయము 22వ వచనం నుంచి, అంతటా ఆయన తన శిష్యులతో ఇట్లనెను, ఈ హేతువు చేత మీరు ఏమి తిందుమో ఏమి అని మీ ప్రాణమును గురించి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గురించి అయినను చింతించకండి. మీ జీవితకాలం అంతా ఈ చింతతో మీరు ఉండకండి. ఎందుకు ఉండొద్దు అన్నాడు చూడండి, ఎందుకు ఉండొద్దు అన్నాడు చూడండి. ఆహారము కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహము గొప్పవి. ఆహారం కంటే ప్రాణం గొప్పది. ప్రాణాన్ని మర్చిపోయి, ప్రాణం ఇచ్చిన వాడిని మర్చిపోయి మెతుకుల కోసం ఆలోచిస్తున్నావా? ఒక్కరోజు ఒక్క పూట మీరు తినకపోతే అది కుళ్ళిపోతుంది. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మరో గంట ఉంటుంది, లేక ఒక పూట ఉంటుంది, ఒక రోజు ఉంటుంది, అంతేనా? ఆ తరువాత ఆహారం ఏమవుతుందో చెప్పండి, కుళ్ళిపోతుంది, బూజు పడుతుంది. దానిని కోరుకున్నారా మీరు? దానిని కోరుకున్నారా మీరు? కోరుకోలేదా? తిండి అంటే ఎంత మక్కువ అండి. దేవుణ్ణి వదిలేస్తాడు మనిషి ఈరోజు తిండి కోసం. ఆకలి తీర్చుకోవడానికి దేవుణ్ణి వదిలేస్తాడు ఈరోజు మనిషి. అంత దౌర్భాగ్యుడు. అందుకే యేసు చెబుతున్నాడు పరలోకరాజ్య మర్మం ఇది. ఆహారం కంటే ప్రాణం గొప్పది. నీ ప్రాణం నిలబడాలి. ఎంత ఆహారం సంపాదించుకుంటావు, ఎంత ధనం సంపాదించుకుంటావు, నీ ప్రాణం ఉండాలిగా ముందు. అది దేవుడు ఇచ్చిన భిక్ష. ఆ దేవుని కోసం నువ్వు ఆలోచించు, ఆ ప్రాణం కోసం నువ్వు ఆలోచించు. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? కాకుల సంగతి ఒక్కసారి మీరు విచారించి చూడండి. ఆకాశం ముందు తిరుగుతున్న కాకులు ఎల్లప్పుడూ మీకు కనిపిస్తున్నాయి. పక్షులు ఎల్లప్పుడూ మీరు చూస్తున్నారు. వాటి కొరకు ఎప్పుడైనా మీరు ఆలోచించారా? విచారించి చూడండి ఒక్కసారి, ఒక్కసారి వాటి కోసం ఆలోచించండి. అవి విత్తవు, కోయవు, అవి పంటను కూర్చుకోవు. చెప్పాడా చూడండి ఏమంటున్నాడు? అవి విత్తవు, కోయవు, వాటికి గరిస లేదు, కొట్టు లేదు, ఆయనను దేవుడు వాటిని పోషించుచున్నాడు. మీ చుట్టూ ఉన్న ప్రకృతిలో ఉన్న పక్షులన్నింటినీ ఆయన పోషిస్తున్నాడు. మీ చుట్టూ ఉన్న మృగములన్నింటినీ, జంతువులన్నింటినీ, అన్నిటినీ ఆయన పోషిస్తున్నాడు. సృష్టిలో ఉన్న ఈ చిన్న చిన్న వాటిని ఆయన పోషిస్తున్నప్పుడు ఆయన రూపంలో వచ్చిన నిన్ను పోషించడా? నీవేమో ఆహారం గొప్పదనుకుంటున్నావు, నీవేమో వస్త్రం గొప్పదనుకుంటున్నావు. ఆ మహాదేవుని నీవు విడిచిపెట్టావు. పక్షులు ఆయన కోసం ఆలోచిస్తున్నాయి, మృగములు, జంతువులు అన్నీ వాటి కోసం, దేవుని కోసం ఆలోచిస్తున్నాయి. కానీ మనిషి మాత్రం దేవుని ఆలోచనలో లేడు, స్వర్గలోక సాధనలో లేడు. ఇంకేమంటున్నాడు చూడండి, క్రిందకు వచ్చేసరికి చూడండి ఏమంటున్నాడు. కాబట్టి అన్నిటికంటే తక్కువైనవి మీ చేత కాకపోతే తక్కిన వాటిని గురించి మీరు చింతింపనేలా? పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో ఆలోచించుడి, అవి కష్టపడవు, వడకవు, అయినను సమస్త వైభవంతో కూడిన సులోమును సైతం వాటిలో ఒకదాని వలె అలంకరింపబడలేదని మీతో చెప్పుచున్నాను. ఎంత మంచి మాట! సులోమును ఈ ప్రపంచంలో గొప్పవాడని అందరూ అన్నారు. సులోమును అన్నీ సంపాదించిన ఒక ధనవంతుడైన రాజుని అందరూ పొగిడారు. కానీ సులోమోను కంటే ఒక మంచి పువ్వు దేవుని చేత అలంకరింపబడింది. ఆ పువ్వుకున్న సౌందర్యం సులోమోనుకు కూడా లేదన్నాడు దేవుడు. ఈ ప్రకృతిని కాదు నీవు కోరుకోవలసింది, ఈ సృష్టిని కాదు నీవు కోరుకోవలసింది, దేవుణ్ణి కోరుకోవాలి, స్వర్గాన్ని కోరుకోవాలి, దేవుని రాజ్యాన్ని కోరుకోవాలి. ఈ ధనాన్ని కోరుకుంటున్నారా? ధనాన్ని పూజిస్తున్నారా? ధనాన్ని కళ్ళకద్దుకుంటున్నారా? ధనం దైవం అనుకుంటున్నారా? అది దేవునితో విరోధం. దేవునికి, ధనానికి మీరు దాసులు కాలేరు. అది దేవునికి వైరం. దేవుడు దానిని అంగీకరించటం లేదు. మీరు సృష్టించుకున్న, మీరు ముద్రించుకున్న రంగు కాగితాలు మీకు ధనం ఏంటండి? మీకు దైవం ఏంటండి? మీ జీవితకాలం అంతా వాటి కొరకు మీరు ఆలోచించడం ఏంటండి? దౌర్భాగ్య పరిస్థితిగా లేదిది. రిజర్వ్ బ్యాంకు ముద్రిస్తున్నటువంటి రంగు కాగితాలు మీ పాలిట దైవమా? 1935లో పుట్టిందండి రిజర్వ్ బ్యాంకు. యేసుక్రీస్తు వచ్చి ఈ మాటలు చెప్పి ఆయన మరణించి తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత 1935 సంవత్సరాల తరువాత క్రీస్తు శకం ఆ సంవత్సరంలో పుట్టింది రిజర్వ్ బ్యాంకు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోట్లు ముద్రిస్తుంది. నాసిక్ అనేటువంటి ప్రాంతంలో ఇప్పటికీ నోట్లు ముద్రిస్తుంది. ప్రింటింగ్, కరెన్సీ నోట్ల ప్రింటింగ్.
ఎక్కడో పేపర్ మిల్లులో తయారైనటువంటి పేపర్ను వారు తీసుకుని వచ్చి రంగులద్ది హంగులద్ది వాటిని ఒక అందమైన నోటుగా మార్చి నీ చేతికి ఇచ్చినప్పుడు దాన్ని ద్రవ్య మార్పిడి కోసం నువ్వు వినియోగించుకోవాలి తప్ప దానిని దైవం అంటారేంటండి, దానిని కళ్ళకద్దుకుంటారేంటండి. ఆహారాన్ని దైవం అనేవాడు ఒకడు, రంగు కాగితాలు వీడు ముద్రించుకున్న రంగు కాగితాలే. దైవం అనేవాడు ఒకడు, భూమిని దైవం అనేవాడు ఒకడు, సృష్టిలో ఉన్న ప్రతి పదార్థాన్ని దైవం అనేవాడు ఒకడు. అసలు దైవాన్ని మరిచిపోయాడు, స్వర్గలోక ప్రవేశాన్ని మరిచిపోయాడు, అర్హతను కోల్పోయాడు. ఈ చిన్ని చిన్ని వాటి కోసమా, ఈ చిన్ని చిన్ని వాటి కోసమా? 2015 సంవత్సరంలో మనం ఉన్నాం. 2010 సంవత్సరం సుమారు 5 ఏళ్ల క్రితం మన ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో ఒక ఘటన జరిగింది, ఒక సంఘటన జరిగింది. డబ్బు బాగా సంపాదించాడు ప్రభాకర్ అనేటువంటి ఒక వ్యక్తి. డబ్బు బాగా సంపాదించాడు. అతనికి ఒక చిన్న కుమార్తె, వైష్ణవి అనే పేరు ఉన్న ఒక గారాల పట్టి చిన్న కుమార్తె. చాలామందికి గుర్తుండి ఉండాలి, 2010 సంవత్సరం జనవరి 30వ తేదీన ఆ కుమార్తెను డబ్బు కోసం కిడ్నాప్ చేశారు. కొంతమంది అపహరించుకుని వెళ్ళిపోయారు, ఎందుకంటే అతని దగ్గర బాగా డబ్బు ఉంది. ఈ ప్రపంచం దేనినైతే దైవం అని కొలుస్తుందో ఆ డబ్బు, ఆ ధనం ఆ ప్రభాకర్ అనేటువంటి వ్యక్తి దగ్గర ఉంది. ఈ పాపను కిడ్నాప్ చేసి వెళ్ళిపోయారు, తీసుకుని వెళ్ళిపోయారు. అడిగినంత ఇచ్చేద్దాం అనుకున్నాడు, ఎందుకంటే పాప అంటే చాలా ప్రాణం అతనికి. ఈ వైష్ణవి అంటే, చిన్న పాప అంటే, తన కూతురు అంటే చాలా ప్రాణం, తట్టుకోలేకపోయాడు. నేను సంపాదించినదంతా ఇచ్చేస్తాను, నా కుమార్తెను నాకు ఇచ్చేయండి అన్నాడు. కానీ కిడ్నాప్ చేసిన వారు ఆవేశపరులు, డబ్బు ఎవడేమో పోలీసులకు అప్పచెబుతాడేమోనని ఆ పాపను అతికిరాతకంగా చంపేశారు, కేవలం డబ్బు కోసం. కేవలం డబ్బు కోసం మీకు ఉదాహరణ చెబితేనైనా మీకు అర్థమవుతుందని. ఈ డబ్బు ఈరోజు ప్రపంచాన్ని ఎలా మోసం చేస్తుందో, సంపన్నులుగా ఉన్న వారందరూ ఏ మోసంలో పడిపోతున్నారో, అహోరాత్రులు ఈ రంగు కాగితాలు, చిన్ని చిన్ని రంగు కాగితాలు, వీటిని సంపాదించడం కోసం తమ మెదడునంతా పెట్టి ఆ దేవదేవుణ్ణి ఎలా వదులుకుంటున్నారో, ఎలా గెహాజీలుగా మారిపోతున్నారో మీకు తెలియాలి. ఆ ప్రభాకర్ అనే వ్యక్తి, నా డబ్బంతా ఇచ్చేస్తాను, నా ఆస్తినంతా ఇచ్చేస్తాను, నా కుమార్తెను తిరిగి నాకు ఇచ్చేయండి, నా వైష్ణవిని నాకు తిరిగి ఇచ్చేయండి. అయినా వారు అత్యావేశంతో, క్షణికావేశంతో ఆ పాపను చంపేశారు, ఆ పాపను చంపేశారు. చనిపోయిందన్న వార్త తెలిసిన ఈ ప్రభాకర్, ఈ తండ్రి తలడిల్లిపోయాడు. నేను సంపాదించిన ఆస్తి వారికి కావాలనుకుంటే అంతా ఇచ్చేస్తానన్నానుగా, అయినా నా కుమార్తెను చంపేశారా, అయినా నా కుమార్తెను చంపేశారా, ఇప్పుడు ఏమిచ్చి నా కుమార్తెను తిరిగి తెచ్చుకోగలను? నేను సంపాదించిన డబ్బే నా కుమార్తెను పోగొట్టిందా? నేను సంపాదించిన డబ్బే నా కుమార్తెను పోగొట్టిందా? ఇలా ఆలోచించి కుమిలిపోయి తన గుండె ఆగిపోయింది. ఒక్కసారి తెర మీద ఈ వార్తను చూడండి, అతని మాటల్లో ఏమన్నాడో ప్రత్యక్షంగా మీరు చూడాలి. అతని మాటల్లో ఏమన్నాడో న్యూస్ మీడియా వారు రాశారు, ఏమన్నాడో చూడండి. ఏమి రాయబడిందో చూడండి, న్యూస్ మీడియాలో ఏమి రాయబడిందో చూడండి. 2010 సంవత్సరం ఫిబ్రవరి 3వ తారీఖున వచ్చిన న్యూస్ ఇది. జనవరి 30వ తేదీన ఆ వైష్ణవి చిన్న పాప కిడ్నాప్ చేయబడింది. ఫిబ్రవరి 3వ తేదీకి ఈ వార్త వచ్చింది, తండ్రి కూడా చనిపోయాడు, తండ్రి గుండె కూడా ఆగిపోయింది. ఏమని రాశాడు చూడండి, ఆ తండ్రి ఏమన్నాడు చూడండి, చివరి మాటలు ఏంటో చూడండి. పేదోడి కడుపున పుట్టిన 100 ఏళ్ళు బతికేదానివి, నా కడుపునే ఎందుకు పుట్టావు? ఏమంటున్నాడు చూడండి, పేదోడి కడుపున పుట్టిన వైష్ణవి, నీవు 100 ఏళ్ళు బ్రతికేదానివి, ఎందుకంటే నిన్ను ఎవరు కిడ్నాప్ చేయరు, డబ్బు లేదు గనక ఎవరు నీ జోలికి వచ్చేవారు కాదు. నేను సంపాదించిన డబ్బే నీ ప్రాణం తీస్తుందని నేను ఊహించలేకపోయాను. పేదోడి కడుపున పుట్టిన నీవు 100 ఏళ్ళు బ్రతికేదానివి, నా కడుపునే ఎందుకు పుట్టావు? ప్రభాకర్ చివరి పలుకులు, ప్రభాకర్ చివరి పలుకులు. ఎటువైపు వెళ్ళిపోయింది దేశం, ఎటువైపు వెళ్ళిపోతుంది ఈ ప్రపంచం? మరొక చిత్రం చూడండి, తండ్రి గుండె ఆగింది. రాశాడు చూడండి న్యూస్ పేపర్లో, రాశాడు చూడండి, ఆ చిన్ని పాప కోసం చిట్టి తల్లి నేను వస్తున్నా, వైష్ణవి తండ్రి ప్రభాకర్ మృతి. ఇద్దరి ప్రాణాలు బలిగొన్నది ఎవరండి ఇక్కడ?
ఇద్దరి ప్రాణాలు బలిగొనేది ఎవరు చెప్పండి? డబ్బు. వారు సంపాదించిన ఆస్తి చివరి క్షణాల్లో తెలిసింది ఆయనకి, చివరి క్షణాల్లో తెలిసింది. చిట్టి తల్లి, నీ దగ్గరికి నేను కూడా వచ్చేస్తానని అన్నాడు. సంపన్నులు, నీవు సంపాదించిన ధనం, నీవు సంపాదించిన పైకు, నీవు సంపాదించిన రంగు కాగితం నిన్ను చంపే వరకు నిద్రపోదు. జాగ్రత్త, ఎందుకంటే అది దుష్టుని యొక్క ఒక రూపం. ఈ మనిషి మత్తెక్కిపోయాడు, ఈ మనిషి సంపాదన సందడిలో పడిపోయాడు. ఈ మనిషి నాలుగు డబ్బులు చూడగానే, నాలుగు రంగు కాగితాలు చూడగానే, కొంత సుఖం అనుభవించగానే అన్నీ మర్చిపోయాడు. కళ్ళు బయర్లు కమ్మాయి. దేని కొరకు ఆలోచించాలో మనిషికి అర్థం కాలేదు. చివరకు ఆ డబ్బు మాయలు, ఆ డబ్బు మత్తులు తన ప్రాణాన్ని పోగొట్టుకుంటున్నాడు. తనతో పాటు ఉన్నవారి ప్రాణాలు బలి చేస్తున్నాడు. ఇలాంటిది కొన్ని కొన్ని వార్తల్లోకి ఎక్కాయి. వార్తల్లోనికి రానివి, మనం విననివి ఎన్నో ఉన్నాయండి ఈరోజు ప్రపంచంలో. అన్నిటికీ మూల కారణం ధనం. అందుకే మీరు నమ్మిన ఆ దేవునికి ధనానికి పడదు. వీరిద్దరూ రెండు యజమానులు లాంటి వారు. మీరు ధనాన్ని కోరుకున్నారా, మీ దేవునికి మీరు దూరం అయిపోతారు. ఈ సృష్టిలో దేనినైనా మీరు కోరుకున్నారా, మీ దేవునికి మీరు దూరం అయిపోతారు. ఎందుకంటే ఇవన్నీ మీ పాలిట మంచి చెట్టల తెలుగునిచ్చే వృక్ష ఫలాలు. వాటిని తినొద్దు అని చెప్పాడు దేవుడు. మీరు వాటి జోలికి పోకండి, వాటి మాయలో పడకండి, వాటిని అపేక్షించకండి. మీ పరలోకపు తండ్రి దగ్గరకు రండి. స్వర్గలోక సాధన ఎలాగో తెలుసుకోండి. రేపటి రోజు చివరి రోజుగా ఆ సూత్రాన్ని మీకు చెబుతాను, ఆ కీ మీకు చెబుతాను. ఆ తాళపు చెవి గనుక మీ దగ్గరుంటే, మీరు నిజంగా దానిని అంగీకరించి స్వీకరించగలిగితే మీరు పరలోకం వెళ్ళిపోతారు. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి ప్రార్థనలు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియతండ్రి, మీరు అందించిన ఈ మహాజ్ఞానం కొరకు మీకు వందనములు. ఈ ప్రపంచం ఎంత అజ్ఞానంలో ఉందో, అంధులుగా ఉన్నారో, అవివేకులుగా ఉన్నారో, మీ జ్ఞానాన్ని బట్టి మాకు అర్థమైంది. ఇప్పటి వరకు మేము ఆలోచించిన విధానాన్ని మార్చుకుని మీ చిత్తాన్ని నెరవేర్చుటకు మా మనస్సు రూపాంతరం పొందినట్లుగా మాకు సహాయం చేయండి. మైదానంలోనికి వచ్చిన ప్రతి బిడ్డ స్వర్గలోక సాధన కొరకు ఎలా ఆలోచించాలో, భూమి మీద తన నడవడికను, తన మార్గాన్ని ఎలా మలచుకోవాలో నిర్ణయించుకోగలుగుటకు వారికి సహాయం చేయండి. రేపటి దినం మేము ప్రవేశించటానికి, మీరున్న లోకం మేము చేరటానికి ఏం చేయాలో, మీరు మాకు ఏం చెప్పాలనుకుంటున్నారో పూర్తిగా దానిని మాకు తెలియచేయండి. ఇంకను అనేక మంది వచ్చి మీ జీవపు మాటలు విని పరలోకాన్ని స్వతంత్రించుకునే భాగ్యం వారికి కల్పించండి. దూర ప్రాంతాల నుంచి వచ్చారు, తిరిగి ఎవరింటికి వారు వెళ్ళుచుండగా మార్గంలో వారికి క్షేమం అనుగ్రహించండి. వారి కుటుంబాలకు నెమ్మదిని దయచేయండి. మేమంతా పరలోకం రావాలి, మేమంతా మీ వాక్య ప్రకారం నడుచుకోవాలి, స్వర్గలోకానికి వారసులం కావాలి. ప్రతి ఒక్కరిలో ఉన్న తప్పును సరిదిద్దుకొని మీ చిత్తాన్ని నెరవేర్చి మీ వాక్యం కొరకు ఆలోచించి మీ మనసు మెప్పించగలిగే మీ పిల్లలుగా మీరు ఉండగలుగుటకు సహాయం చేయమని వేడుకుంటూ రేపటి దినాన మరలా మేము కలుసుకొని మీ జ్ఞానంలో సంతోషించి ఆనందించే భాగ్యం కల్పించమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి ద్వారా ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడే నిలిచునుగాక. ఆమేన్. అందరికి వందనములు. సెలవు.